సో ఇక్కడ నుంచి కదా మనకి సిలబస్ స్టార్ట్ అయ్యేది లెన్సెస్ నుంచి. సో చాలా ఈజీ చూడండి. ఏ లెన్స్ ఈజ్ ఫార్మ్డ్ వెన్ ఏ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ ఈజ్ బౌండ్ బై టూ సర్ఫేసెస్ ఆఫ్ విచ్ వన్ ఆర్ బోత్ సర్ఫేసెస్ ఆర్ స్పెరికల్. ఓకేనా, లెన్స్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే ఒక ట్రాన్స్పరెంట్ మెటీరియల్కి ఒక సైడ్ ఒక సర్ఫేస్ రెండో సైడ్ ఇంకో సర్ఫేస్ ఇట్లా ఉన్నాయనుకోండి, అప్పుడు ఒక లెన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఈ సర్ఫేసెస్ ఉండాలని చెప్పాను కదా, ఒక ట్రాన్స్పరెంట్ మెటీరియల్కి ఒక సైడ్ ఒక సర్ఫేస్ ఇంకో సైడ్ ఇంకో సర్ఫేస్ ఉండాలని చెప్పాను. దీంట్లో అట్లీస్ట్ ఒకటైనా కర్వ్డ్ సర్ఫేస్ అనేది ఉండాలి. ఒకటి ప్లెయిన్ సర్ఫేస్ ఉండొచ్చు, రెండోది మాత్రం కర్వ్డ్ సర్ఫేస్ తప్పకుండా ఉండాలి. రెండు కర్వ్డ్ ఉండొచ్చు, ప్రాబ్లం ఏం లేదు, బట్ అట్లీస్ట్ వన్ కర్వ్డ్ సర్ఫేస్ అనేది ఉండాలి, అప్పుడే మనం లెన్స్ అని అంటాం. అర్థమైందా? అసలు లెన్స్ అంటే ఏంటో అర్థమైందా? ఒక ట్రాన్స్పరెంట్ మెటీరియల్కి టూ సర్ఫేసెస్ ఉండాలి, ఆ టూ సర్ఫేసెస్లో అట్లీస్ట్ ఒక సర్ఫేస్ స్పెరికల్గా ఉండాలి. రెండో సర్ఫేస్ అనేది స్పెరికల్గా ఉండొచ్చు లేకపోతే ప్లెయిన్గా ఉన్నా ఇబ్బంది ఏం లేదు. ఇట్లాంటి దాన్ని మనం లెన్స్ అని అంటాము. ఇంతవరకు అర్థమైంది కదా? థ్యాంక్ యూ. దట్ ఈస్ ఎ లెన్స్ ఈస్ బౌండ్ బై అట్లీస్ట్ వన్ కర్వ్డ్ సర్ఫేస్. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే లెన్స్ అనేది అట్లీస్ట్ ఒక కర్వ్డ్ సర్ఫేస్ ఉంటుంది. లెన్స్ అనే దానికి లెన్సెస్ కెన్ బి ఆఫ్ వేరియస్ టైప్స్. సమ్ టైపికల్ లెన్సెస్ అలాంగ్ విత్ దేర్ నేమ్స్ ఆర్ షోన్ ఇన్ ద ఫిగర్. ఓకే, లెన్సెస్ అనేవి చాలా డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఫస్ట్ది కాన్వెక్స్కి కాన్కేవ్కి డిఫరెన్స్ తెలుసుకుందాం. కాన్వెక్స్ అంటే ఏంటి? ఇట్లా బల్జ్ అయి ఉంటాయి అవుట్ సైడ్కి. కాన్వెక్స్ మిర్రర్ అయినా కాన్వెక్స్ లెన్స్ అయినా కూడా అవుట్ సైడ్కి ఇట్లా బల్జ్ అయి ఉంటే దాన్ని కాన్వెక్స్ అంటాం, అవునా కాదు? ఇంతవరకు ఓకేనా అందరికీ? అండ్ కాన్కేవ్, కేవ్ అంటే ఏంటి? గుహ అంటే లోపలికి లోతుగా ఉంటుంది. సో ఇట్లా లోపలికి ఉంటే ఒక కేవ్ లాగా గుహ లాగా ఉంటే దాన్ని కాన్కేవ్ అంటాం. కాన్వెక్స్కి కాన్కేవ్కి డిఫరెన్స్ అర్థమైందా అందరికీ? చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఈ ఏరియాలోనే. సో కాన్వెక్స్ లెన్స్ అన్నా కాన్వెక్స్ మిర్రర్ అన్నా అవుట్ సైడ్కి బల్జ్ అయి ఉంటుంది, బయటికి బల్జ్ అయి ఉంటుంది. కాన్కేవ్ లెన్స్ అన్నా మిర్రర్ అన్నా ఇన్వర్డ్స్ ఉంటుంది. ఇంతవరకు క్లారిటీ వచ్చిందా లేదా? వచ్చింది సార్. ఓకేమ్మా. సో ఇప్పుడు బైకాన్వెక్స్ లెన్స్ అంటే ఏంటి అంటే టూ కాన్వెక్స్ సర్ఫేసెస్ ఉన్నాయనుకోండి దాన్ని బైకాన్వెక్స్ అని, టూ కాన్కేవ్ సర్ఫేసెస్ ఉంటే దాన్ని బైకాన్కేవ్ అని, అండ్ ఒక ప్లేన్ సర్ఫేస్ అండ్ ఒక కాన్వెక్స్ సర్ఫేస్ ఉంటే దాన్ని ప్లేనో కాన్వెక్స్ అని, ఒక ప్లేన్ సర్ఫేస్ ఒక కాన్కేవ్ సర్ఫేస్ ఉంటే దాన్ని ప్లేనో కాన్కేవ్ అని, అండ్ ఇక్కడ ఇటు సైడ్ ఏమో కాన్కేవ్ ఉంది ఇటు సైడ్ ఏమో కాన్వెక్స్ ఉంది, సో దీన్ని కాన్కేవ్ కాన్వెక్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఇక్కడ ఉన్న సర్ఫేసెస్ని బట్టి మనం నేమింగ్ అనేది చాలా ఈజీగా ఇవ్వచ్చు. ఓకే, బిట్స్లో అడిగే అవకాశం ఉంది. ఇట్లా పిక్చర్ ఇచ్చేసి ఇది ఏ టైప్ ఆఫ్ లెన్స్ అని చెప్పమని చెప్తారు. ఓకే, నిజంగా ఇప్పుడు ఈజీగా ఉంటుంది కానీ చాలా కన్ఫ్యూజ్ అవుతారు ఎందుకో తెలియదు కాన్వెక్స్కి కాన్కేవ్కి. ఓకే, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ది, ఏ లెన్స్ మే హ్యావ్ టూ స్పెరికల్ సర్ఫేసెస్ బల్జింగ్ అవుట్వర్డ్స్ సచ్ ఎ లెన్స్ ఈజ్ కాల్డ్ డబుల్ కాన్వెక్స్ లెన్స్ ఆర్ బై కాన్వెక్స్ లెన్స్. ఇట్ ఈస్ థిక్ ఎట్ ద మిడిల్ యాజ్ కంపేర్డ్ టు ద ఎడ్జెస్. రెండు సర్ఫేసెస్ బల్జింగ్ అవుట్వర్డ్స్ అనుకోండి, ఏది బల్జింగ్ అవుట్వర్డ్స్? బల్జింగ్ అవుట్వర్డ్స్ అంటే ఏ టైప్ ఆఫ్ లెన్స్ ఆర్ మిర్రర్? ఏదైనా బల్జింగ్ అవుట్వర్డ్స్ అంటే ఏ టైప్ అని చెప్తాం? కాన్వెక్స్. కాన్వెక్స్ అని చెప్తాం. ఇన్వర్డ్స్ అంటే బల్జింగ్ ఇన్వర్డ్స్ కాదు, లోపలికి డిప్రెస్ అయిపోయి ఉంటే కాన్కేవ్ అని చెప్తాం. సో టూ సర్ఫేసెస్ బల్జింగ్ అవుట్వర్డ్స్ అంటే దాన్ని డబుల్ కాన్వెక్స్ లెన్స్ అని అంటాం లేదా బై కాన్వెక్స్ లెన్స్ అని అన్న అంటాము. ఇది ఎట్లా ఉంటుందంటే మిడిల్లో బాగా థిక్గా ఉంటుంది, ఎడ్జెస్కి వచ్చేటప్పటికి నారోగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ది, సిమిలర్లీ ఏ డబుల్ కాన్కేవ్ లెన్స్ ఈజ్ బౌండెడ్ బై టూ స్పెరికల్ సర్ఫేసెస్ కర్వ్డ్ ఇన్వర్డ్స్.
ఇన్వర్ట్స్ కర్వ్ అయి ఉంటాయి సర్ఫేసెస్. సర్ఫేస్ అనేది ఇన్వర్ట్స్ కర్వ్ అయి ఉంటాయి కనుక దాన్ని బైకాన్కేవ్ లెన్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఓకేనా? సారీ సారీ, కాన్కేవ్ అంటూ ఉంటాం. టూ సర్ఫేసెస్ కూడా ఇన్వర్డ్ కర్వ్ అయి ఉంటే దాన్ని బైకాన్కేవ్ అంటాము. ఈ బైకాన్కేవ్ లెన్స్ అనేది సెంటర్లో వచ్చినప్పుడేమో తక్కువగా ఉంటుంది అండ్ ఎడ్జెస్లో వెడల్పుగా ఉంటుంది. ఓకేనా? థిన్ ఎట్ ద మిడిల్ అండ్ థిక్కర్ ఎట్ ద ఎడ్జెస్. నెక్స్ట్ది 6C, 6D, 6E టు అండర్స్టాండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ప్లేన్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్. ఒకటేమో ప్లేన్ సర్ఫేస్, ఇంకోటేమో కాన్వెక్స్. ఒకటేమో ప్లేన్, ఇంకోటేమో కాన్కేవ్. నెక్స్ట్ది ఒకటేమో కాన్కేవ్ ఉంది కర్వ్డ్ ఇన్వర్డ్స్ అండ్ బల్జ్డ్ అవుట్వర్డ్స్. కర్వ్డ్ ఇన్వర్డ్స్ అంటే కాన్కేవ్, బల్జ్డ్ అవుట్వర్డ్స్ అంటే కాన్వెక్స్. ఓకేనా? ఇంతవరకు క్లియర్ కదా అందరికీ? ఇప్పుడు ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. ఇంతవరకు క్లియరా అందరికీ? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, ఎవరికైనా స్పెక్టికల్స్ ఉన్నాయా? హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. ఓకే, ఓన్లీ స్పెక్టికల్స్ ఉన్నవాళ్ళు వాటికే ఇప్పుడు యాక్టివిటీ. అజయ్, మల్లికార్జున రావు అంటే ఎవరు? మల్లికార్జున్ రావు మాట్లాడాలి ఫాస్ట్గా. సార్ మై నేమ్ ఇస్ శివాని. ఓకే అమ్మా, సో మీ స్పెక్టికల్స్ ఏ టైప్ ఆఫ్ లెన్స్ అనేది చెప్పండి. ఇప్పుడు మిగతా దగ్గర ఒకవేళ లేకపోతే మీ పేరెంట్స్ అయ్యో ఏవయ్యో ఉంటాయి కదా, ఒకసారి చూసి ఏ టైప్ ఆఫ్ లెన్స్ చెప్పండి. అజయ్ చెప్పు. కాన్కేవ్ అన్న లెన్స్ అనేది ఉట్టి కాన్కేవ్ కాన్వెక్స్ అట్లా ఉండదు కదా. బైకాన్వెక్సా, బైకాన్కేవా, లేకపోతే బైకాన్కేవ్ అన్న జాగ్రత్తగా చూడు, స్పెక్టికల్స్ బైకాన్కేవా? అవునన్న, ఎందుకంటే నాకు లాంగ్ సైడ్ కాబట్టి నేనే నాకు దూరం డిస్టెన్స్ కనపడు కాబట్టి నేను మయోపియా నుంచి సఫర్ అవుతున్నాను. అప్పుడు మయోపియా నుంచి సఫర్ అవుతున్నాను కాబట్టి నాకు ఏంటి అంటే, ఒకసారి గమనించు నీ స్పెక్టికల్స్ ఎన్ని సైడ్స్ కర్వ్డ్ ఇన్వర్డ్ ఉన్నాయి చూసి చెప్పు. ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా వద్దు, జస్ట్ గ్లాసెస్ని చూసి ఆ గ్లాస్ ఏ టైప్ ఆఫ్ గ్లాస్ అనేది చెప్పు. ఓకేనా? శివాని చెప్పమ్మా. సార్ మై స్పెక్టికల్స్ ఇస్ ఇన్ స్క్వేర్ షేప్. దేవుడా, నేను అడిగేది ఏంటి, మీ స్పెక్టికల్స్ యొక్క లెన్స్ ఏదైతే ఉందో ఆ లెన్స్ ఎట్లా ఉంది? బైకాన్వెక్స్ ఉందా? బయోకాన్వెక్స్ అంటే టూ సైడ్స్ బల్జ్ అయ్యే ఉందా, బయటికి బల్జ్ అయ్యే ఉందా? అవును సార్. ఓకే, గ్రీష్మ నవిలత చెప్పమ్మా. ప్లేనో కాన్వెక్స్ సార్. ప్లేనో కాన్వెక్స్? దేవుడా. ఎస్ సార్. సరే, నాది నా స్పెక్టికల్స్ ఎట్లా ఉన్నాయంటే ప్లేన్ లాగా కనిపిస్తుంది బట్ బల్జ్ అవుట్వర్డ్స్ లాగా కనిపిస్తుంది ఒక సైడ్. సో కాన్వెక్స్, ఒక సైడ్ కాన్వెక్స్, లోపల సైడ్ ఏమో కాన్కేవ్ లాగా ఉంది. సో నేనైతే కాన్వెక్స్ కాన్కేవ్ అనుకుంటున్నాను కాదు, ఒక సైడ్ ఏమో బల్జ్డ్ అవుట్వర్డ్స్ కనిపిస్తుంది అంటే కాన్వెక్స్, ఇంకో సైడ్ ఏమో కర్వ్డ్ ఇన్వర్డ్స్ కనిపిస్తుంది అంటే కాన్కేవ్. సో కాన్వెక్స్ కాన్కేవ్ లెన్స్ ఉంది నా దగ్గర. ఓకే, ఇంకెవరి దగ్గర అన్నా ఉందా స్పెక్టికల్స్? జస్ట్ ఒక యాక్టివిటీ లాగా మనం ఐడెంటిఫై చేయాలి కదా ఒక లెన్స్ ఇస్తే. ఓకే, సింపుల్. బట్ నా స్పెక్టికల్స్ అయితే కాన్వెక్స్ కాన్కేవ్ లాగా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ది ఇంతవరకు క్లియర్ కదా అందరికీ? ఏమీ క్వశ్చన్స్ లేవు కదా? హియర్ వీఆర్ కాన్సర్న్ ఓన్లీ, థ్యాంక్ యూ మ్యామ్, హియర్ వీఆర్ కాన్సర్న్ ఓన్లీ విత్ థిన్ లెన్సెస్, దట్ ఈస్ థిక్నెస్ ఆఫ్ లెన్స్ ఈజ్ నెగ్లిజిబుల్.
ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేదల్లా ఎప్పుడు మాట్లాడినా లెన్స్ యొక్క థిక్నెస్ ని నెగ్లిజబుల్ అని ట్రీట్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు మాట్లాడే డిస్కషన్ అంతా మీరు కొన్ని చిన్న పాయింట్స్ మిస్ అయితే కనుక చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ జస్ట్ ఇది ఇలా అని చెప్పేసి తీసుకోండి, మీకు అర్థమైపోయింది. ఓకేనా? హియర్ వీఆర్ కాన్సర్న్ ఓన్లీ విత్ లెన్సెస్ దట్ ఈస్ థిక్నెస్ ఆఫ్ ద లెన్స్ ఈజ్ నెగ్లిజబుల్. ఈ లెన్స్ యొక్క థిక్నెస్ ఏదైతే ఉందో అది నెగ్లిజబుల్ అని చెప్పేసి ట్రీట్ చేస్తాము మనం ఇప్పటి నుంచి ఫర్దర్ వెళ్ళే డిస్కషన్లో. దీన్ని ఒకసారి అండర్లైన్ చేసుకోండి. ఓకే, లెట్ అస్ లెర్న్ ద టెర్మినాలజీ యూజ్ ఇన్ కేస్ ఆఫ్ లెన్సెస్. లెన్సెస్ వాడేటప్పుడు టెర్మినాలజీ ఏంటో చూద్దాం. ఓకేనా? ఈచ్ కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ఎ లెన్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎ స్పియర్. ఇప్పుడు ఇదేం టైప్ ఆఫ్ లెన్స్ చెప్పండి, ఇక్కడ ఇచ్చిన పిక్చర్ ఇదే టైప్ ఆఫ్ లెన్స్? బైకాన్వెక్స్. సూపర్, బైకాన్వెక్స్. ఎందుకు? టూ సైడ్స్ బల్జ్డ్ అవుట్ సైడ్, టూ సర్ఫేసెస్ కూడా బల్జ్డ్ అవుట్వర్డ్స్, కాబట్టి ఇది బైకాన్వెక్స్ లెన్స్ లేదా డబుల్ కాన్వెక్స్ లెన్స్. ఓకే, ఈ ప్రతి సర్ఫేస్ కూడా ఒక స్పియర్లో నుంచి ఒక పార్ట్ అని చెప్పేసి మనం ఇమాజిన్ చేసుకోవచ్చు, అవునా కాదా? ఇది ఈ పాయింట్ మీకు అర్థం కావాలి, అర్థం కాకపోతే అడగండి. ఈ ఈ సర్ఫేస్ తీసుకుంటే ఈ సర్ఫేస్కి సంబంధించి ఒక స్పియర్ ఉంటుంది, అవునా కాదా? ఇట్లా స్పియర్ ఉంటుంది రౌండ్గా, ఈ సర్ఫేస్ అనేది ఒక స్పియర్లో పార్ట్ అయి ఉంటుంది. సర్ఫేస్ ఒక్కటే, లెన్స్ గురించి ఆలోచించి మాకండి. ఈ సర్ఫేస్ ఒక్కటి ఒక సర్కిల్లో పార్ట్ అయి ఉంటుంది. సర్కిల్ అనలేము ఎందుకంటే ఇది ఒక లైన్ కాదు, మనకి ఇక్కడ ఒక ఆర్క్ మాత్రమే కనిపిస్తుంది, కానీ రియాలిటీలో ఇదేంటి, ఒక సర్ఫేస్ కదా. కాబట్టి ఒక ఆర్క్ అనుకోండి, సర్కిల్లో పార్ట్ అయి ఉంటుంది అని చెప్తాం, అవునా కదా? ఈ ఆర్క్ అనేది, ఈ ఆర్క్కి సంబంధించి ఒక సర్కిల్ ఉంటుందా లేదా చెప్పండి, ఇంతటి చెప్పండి చాలు. ఉంటుంది సార్. ఒక ఆర్క్ ఎక్కడ గీసినా ఆర్క్ అనేది ఏదో ఒక సర్కిల్లో ఒక పార్ట్ అయి ఉంటుంది. ఓకే, అలానే ఇక్కడ ఒక సర్ఫేస్, ఇది ఒక కర్వ్డ్ సర్ఫేస్ అనుకోండి, ఒక కర్వ్డ్ సర్ఫేస్ తప్పకుండా ఒక స్పియర్లో పార్ట్ అయి ఉంటుంది. సో ఈ సర్ఫేస్కి సంబంధించి ఒక స్పియర్ అనేది మనకు ఉంటుంది. నెక్స్ట్ది, ఈ సర్ఫేస్కి సంబంధించి ఇంకో స్పియర్ ఉంటుంది, రెండు ఒకే షేప్లో లేవు. చూడండి, ఇది ఎక్కువ బల్జ్ ఉంది, రైట్ సైడ్ మనకి ఎక్కువ బల్జ్ కనిపిస్తుంది, అవునా కాదా? రైట్ సైడ్ ఎక్కువ బల్జ్ ఉందా, లెఫ్ట్ సైడ్ ఎక్కువ బల్జ్ ఉందా? రైట్ సైడ్ ఎక్కువ బల్జ్ ఉంది. సో బల్జ్ డిఫరెన్స్ వచ్చింది కాబట్టి ఈ ఆర్క్ అనేది వేరే సర్కిల్కి సంబంధించి ఉంటుంది. రెండు ఒకే షేప్లో ఉంటే ఈ సర్కిల్ ఈ సర్కిల్ సేమ్ లాగా కనిపిస్తాయి మనకి, కానీ రెండు డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి కాబట్టి ఈ సర్కిల్ పెద్దగా ఉంది, ఈ సర్కిల్ చిన్నగా ఉంది. ఇంతవరకు క్లియర్ కదా? ఫైనల్గా డిస్కషన్ ఏంటి అంటే, మన లెన్స్ ఏదైతే ఉందో, లెన్స్ యొక్క ఒక సర్ఫేస్ మనం తీసుకుంటే ఆ ఒక్క సర్ఫేస్ ఒక స్పియర్లో పార్ట్ అయి ఉంటుంది, రెండో సర్ఫేస్ తీసుకుంటే ఆ రెండో సర్ఫేస్ కూడా ఒక స్పియర్లో పార్ట్ అయి ఉంటుంది. ఇంతవరకు క్లియరా అందరికి? Yes or no? Okay. Yes, sir. Okay. The center of the sphere, which contains the part of the curved surface, is called center of curvature. ఇప్పుడు ఈ సర్ఫేస్ బట్టి తీసుకోండి, ఈ సర్ఫేస్ లెఫ్ట్ సైడ్ ఉన్న సర్ఫేస్కి స్పియర్ ఉంటుంది కదా, ఆ స్పియర్కి ఒక స్పియర్ ఉందంటే సెంటర్ ఉంటుంది కదా స్పియర్కి కానీ సర్కిల్కి కానీ, ఆ సెంటర్ని మార్క్ చేయండి ఇక్కడ, దాన్ని మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటామంట. ఈ సర్ఫేస్కి ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్, లెఫ్ట్ సైడ్ సర్ఫేస్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఎటు సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ ఉంటుంది బైకాన్వెక్స్ లెన్స్లో. ఓకే, ఇంతవరకు క్లియరా లేదా? క్లియర్ సార్. అర్థం కాకపోతే అడగండి, అర్థం కాకపోతే అడగండి. ఈ కర్వ్డ్ సర్ఫేస్కి సర్కిల్ ఇటు ఉంది కాబట్టి ఇక్కడ మనకి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ వస్తుంది, సెంటర్ ఇక్కడ వస్తుంది. ఆ సెంటర్కి ఒక పేరు పెట్టాం, టెర్మినాలజీ గురించి మాట్లాడుకుంటున్నాం అన్నాం కదా, సో పేరు ఏంటి అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్, దీన్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై లెటర్ సి, సి క్యాపిటల్ సి అనే లెటర్తో డినోట్ చేస్తాము.
If a lens contains two curved surfaces, then their centers of curvature are denoted as C1 and C2. ఇక్కడ ఒక సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంది అండ్ ఇక్కడ కూడా ఇంకో సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది కదా, అవునా కదా? ఈ సర్ఫేస్కి ఇంకొక సర్కిల్ ఉంటుంది, ఆ సర్కిల్కి వేరే సెంటర్ ఉంటుంది. సో టూ కర్వర్డ్ సర్ఫేసెస్ ఉంటాయి కాబట్టి లెన్స్కి ఒక సెంటర్ నేమో C1 అని ఇంకో సెంటర్ ఆఫ్ కర్వేచర్ నేమో C2 అని రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా చెప్పండి. సో టూ కర్వర్డ్ సర్ఫేసెస్ ఉన్న లెన్స్కి ఎన్ని సెంటర్స్ ఆఫ్ కర్వేచర్ ఉంటాయి చెప్పండి. వన్ సార్. టూ బ్రో. వన్ ఎందుకుంటుంది చెప్పండి. వన్ అని ఎవరు చెప్తున్నారు? లక్ష్మణ్ సార్ నేను. టూ కర్వర్డ్ సర్ఫేసెస్ ఉన్న లెన్స్ కి వన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుందని ఎట్లా చెప్తావు చెప్పు. వాటి సెంటర్ లో తీసుకుంటున్నాం కదా సార్. నేను అదేం చెప్పలేదు కదా, వింటున్నావా క్లాస్? వీటి రెండింటికి సెంటర్ లో తీసుకోవాలని నేనేం చెప్పట్లే ఇక్కడ, ఓకేనా? ఇప్పుడు ఒక కర్వర్డ్ సర్ఫేస్ ఉంటే మన లెన్స్ లో, ఆ కర్వర్డ్ సర్ఫేస్ అనేది ఒక స్పియర్ లో ఒక పార్ట్ లాగా ఉంటుంది. ఈ కర్వర్డ్ సర్ఫేస్ ని బట్టి ఒక స్పియర్ గీసాం, సర్కిల్ గీసేసాం మొత్తం. ఇక్కడ పేపర్ మీదేమో సర్కిల్ లాగా కనిపిస్తుంది కానీ రియల్ లైఫ్ లో అదేంటిది, స్పియర్. అర్థమైందా? ఇప్పుడు దానికి ఒక సెంటర్ ఉంటుంది కదా ఆ సర్కిల్ కి, ఆ సెంటర్ ని మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. అలానే ఈ సర్ఫేస్ కి ఇంకో సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది. సో ఒక లెన్స్ కి టూ కర్వర్డ్ సర్ఫేసెస్ ఉంటే టూ సెంటర్స్ ఆఫ్ కర్వేచర్ అనేవి ఉంటాయి, ఓకేనా? క్లియర్ అబ్బా? టూ సెంటర్స్ ఆఫ్ కర్వేచర్ ఉంటాయి, వాటికి C1 C2 అని నేమింగ్ ఇస్తాం. ఇప్పుడు ఈ రెండు కర్వర్డ్ సర్ఫేసెస్ సిమిలర్ గా సేమ్ గా లేవు, ఒకటేమో ఎక్కువ బల్జ్ ఉంది, ఒకటేమో తక్కువ బల్జ్ ఉంది. కాబట్టి సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ అనేది ఒకటి దూరంగా ఉంది చూడండి, ఒకటి దగ్గరగా ఉంది. ఈ డిస్టెన్సెస్ అనేవి డిఫరెన్స్ ఉంటాయి. ఈ డిస్టెన్స్ ఏంటి చెప్పండి ఒకసారి. రేడియస్ ఆఫ్ ది స్పియరే కదా, అవునా కదా? ఈ సర్ఫేస్ నుంచి ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్కి డిస్టెన్స్ ఏంటి? రేడియస్ ఆఫ్ ద స్పియర్, మనం గీసిన స్పియర్ లేదా సర్కిల్ యొక్క రేడియస్. ఇక్కడ కూడా సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఈ లెన్స్కి డిస్టెన్స్ ఏంటి? రేడియస్ ఆఫ్ ద సర్కిల్ లేదా స్పియర్. ఇక్కడ పాయింట్ పీకి C2కి డిస్టెన్స్ ఎంతో చెప్పండి. ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న విషయాలన్నీ గుర్తుపెట్టుకొని పాయింట్ పీకి C2కి డిస్టెన్స్ ఎంత? మళ్ళీ ఇంకోసారి అడుగుతా క్వశ్చన్, జాగ్రత్తగా వినండి, ఈజీనే అంతా. ఇప్పుడు మనం ఏమన్నాము, సికి ఈ సర్ఫేస్కి ఉన్న డిస్టెన్స్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ C1కి ఈ సర్ఫేస్కి ఉన్న డిస్టెన్స్ ఎంత చెప్పండి ఒకసారి. రేడియస్ ఆఫ్ ద స్పియర్, ఈ స్పియర్ యొక్క రేడియస్. దాన్ని మనం ఇదిగో చూడండి, ఈ స్పియర్ యొక్క రేడియస్ని ఇక్కడ రిప్రజెంట్ చేశారు R1 అని, ఓకేనా? అలానే ఈ C2 అనే దానికి ఈ సర్ఫేస్కి ఉన్న డిస్టెన్స్ ఎంత? రేడియస్ ఆఫ్ దిస్ సర్కిల్, అంతేనా? దానికి ఏమని రిప్రజెంట్ చేసాం? R2 అని రిప్రజెంట్ చేసాం. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే C1కి Pకి డిస్టెన్స్ ఎంత, వాల్యూ ఎంత చెప్పండి? ఎంత రేడియస్ ఉంటుంది అంటున్నా? రేడియస్ ఆఫ్ R1. C1కి Pకి డిస్టెన్స్ ఎంత? R1. ఎందుకు R1? R1 కంటే కొంచెం తక్కువ ఉండాలి కదా, ఈ గ్యాప్ని మనం వదిలేస్తున్నాం కదా, మరి ఎందుకు R1 అని చెప్పారు చెప్పండి. అర్థమైందా మీకు? తక్కువ బల్జ్ అయింది సార్. ఈ పాయింట్ నుంచి ఆన్సర్ తెలిసిన వాళ్ళు చెప్పండి, ఓకే? జస్ట్ అట్లా కూర్చోకుండా, ఈ సర్ఫేస్ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఎంత? రేడియస్ R1. నేను అడిగేది ఏంటి, P నుంచి C1కి డిస్టెన్స్ అడుగుతున్నా, అది R1నే చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు R1 అని? లెన్స్ కి కూడా రేడియస్ ఉంది నా హోల్. ఇంకా కరెక్ట్ ఆన్సర్ అంటే అంత కదులుగా ఉండదన్న. ఇక్కడ విషయం ఏంటి, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మన ఈ డిస్కషన్ మొత్తంలో
thickness of the lens is negligible అనుకున్నాం అవునా కాదా అనుకున్నావా లేదా చెప్పండి yes or no yes sir thickness of the lens is negligible అంటే ఇక్కడ పెద్ద thickness ఉన్నట్టు కాదు చాలా తక్కువ thickness అనుకోండి అప్పుడు దీన్ని మనం కన్సిడర్ చేయం కదా ఈ రేడియస్ ఎంతో ఇక్కడ నుంచి ఈ సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో ఈ లెన్స్ యొక్క సెంటర్ దానికి డిస్టెన్స్ సేమ్ అని అనుకుంటాం ఈ రేడియస్ ఎంతో ఈ డిస్టెన్స్ కూడా అంతే నియర్లీ ఎందుకంటే లెన్స్ యొక్క థిక్నెస్ నెగ్లిజబుల్ కాబట్టి ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పోల్కి ఉండే డిస్టెన్స్ అన్న ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ యొక్క రేడియస్ ఏదైతే ఉందో ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్కి సంబంధించిన సర్కిల్ ఉంది ఆ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత ఉందో అవి రెండు సేమ్ ఉంటాయి అర్థమైందా ఏమన్నా అర్థం కాలేదా మళ్ళీ చెప్పనా అర్థమైంది సార్ ఓకే ఎవరికి అర్థం కాకపోయినా అడగండి ప్రశాంతంగా చెప్తాను బట్ లాస్ట్లో మీరు ఇబ్బంది పెడితే మాత్రం బాగుండదు ఓకే ఇప్పుడు అడిగితే చెప్పగలుగుతా బ్రో ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయరు ఇది చూద్దాం ఇటు సైడ్ చూద్దాం మనం ఏం చెప్పుకుందాం ఈ కర్వ్డ్ సర్ఫేస్కి ఒక సెంటర్ ఆఫ్ ఒక స్పియర్ని మనం గీయగలుగుతాము ఇందా చెప్పిందంతా అర్థమైందా మీకు వినయ్ అర్థమైంది బ్రో ఓకే సో ఈ కర్వ్డ్ సర్ఫేస్కి మనం ఒక స్పియర్ని గీయగలుగుతాం ఆ స్పియర్కి మనకు ఒక సెంటర్ ఉంటుంది ఆ సెంటర్ టు ఈ సర్ఫేస్ మనకి డిస్టెన్స్ ఎంత ఉంటుంది రేడియస్ ఉంటుంది ఆ రేడియస్ని ఆర్ టూ అంటాం ఇంతవరకు క్లియరా క్లియర్ బ్రో ఓకే ఇప్పుడు నేనేం క్వశ్చన్ అడిగానంటే మిమ్మల్ని సి టూ నుంచి పీకి డిస్టెన్స్ ఎంత అని అడిగాను చెప్పండి సి టూ నుంచి పీకి డిస్టెన్స్ ఎంత ఆర్ టూ కానీ పర్ఫెక్ట్గా చెప్పాలంటే ఆర్ టూ కంటే కొంచెం తక్కువ ఉంటుందా లేదా చెప్పండి సి టూ నుంచి ఇక్కడ వరకు ఈ పాయింట్ వరకు డిస్టెన్స్ ఎంత ఉంటుంది ఆర్ టూ ఉంటుంది నేనేం అడుగుతున్నా సి టూ నుంచి ఇక్కడ వరకే అడుగుతున్నా సో ఆర్ టూ కంటే తక్కువ ఉంటుంది అవునా కాదా ఇంతవరకు క్లియర్ అందరికి వినయ్ మాట్లాడాలి క్లియర్ బ్రో కానీ నేను ఆర్ టూనే అని చెప్తున్నా ఆర్ టూ కంటే తక్కువ ఉంది సి టూ నుంచి పీకి డిస్టెన్స్ ఆర్ టూ కంటే తక్కువ ఉంది బట్ ఆర్ టూ అని ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ మనం కన్సిడర్ చేసేటప్పుడు డిస్కషన్ స్టార్టింగ్లో మనం ఏం చెప్పుకున్నాం లెన్స్ యొక్క థిక్నెస్ అనేది ఏమని చెప్పుకున్నాం నెగ్లిజబుల్ కాబట్టి ఈ థిక్నెస్ని మనం పట్టించుకోం ఈ సర్ఫేస్ నుంచి సి టూకి ఎంత డిస్టెన్స్ ఉందో పి నుంచి సి టూకి అంతే డిస్టెన్స్ ఉంది అనుకుంటాం ఎందుకంటే లెన్స్ ఇంత థిక్గా లేదు థిక్నెస్ లేదు ఇప్పుడు నేను ఒక గీత చూపిస్తున్నాను ఇక్కడ ఓ సన్న గీత అంత థిక్నెస్సే ఉంది అనుకుంటాం లెన్స్కి కాబట్టి సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఈ సెంటర్ ఆఫ్ ద జామెట్రికల్ సెంటర్ ఆఫ్ ద లెన్స్ దాన్ని ఏమంటాం అంటే పోల్ అంటాం పిఓఎల్ఈ పోల్ ఇది గుర్తుపెట్టుకోండి మీకు ఎక్కడ ఇవ్వలేదు అనుకుంటా పోల్ కాదు ఆప్టిక్ సెంటర్ అంట ఓకే ఆప్టిక్ సెంటర్ ఆప్టిక్ సెంటర్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి డిస్టెన్స్ ఎంత అంటే రేడియస్ రేడియస్ని మనం రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని కూడా అంటాం అర్థమైందా ఆప్టిక్ సెంటర్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి డిస్టెన్స్ ఎంత రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇంతవరకు అర్థమైందా లేదా అర్థమైంది బ్రో ఓకే ఎన్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్లు ఉన్నాయి ఈ లెన్స్కి టూ టూ సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ ఉన్నాయి కాబట్టి టూ రేడియస్ ఆఫ్ కర్వేచర్స్ ఉన్నాయి ఈ టూ రేడియస్ ఆఫ్ కర్వేచర్స్ సేమ్ లెంత్ లేకపోతే డిఫరెంట్ లెంత్ డిఫరెంట్ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతా అసలు రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటి డిఫైన్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని రేపు అడిగితే ఏమని రాస్తారు చెప్పండి చెప్పండి ఇంకా ఎవరు ద డిస్టెన్స్ బిట్వీన్ అని చెప్పేసి ఆపేశారు కంటిన్యూ చేయండి ద డిస్టెన్స్ బిట్వీన్
between principal axis and okay, the distance between optic center and center of curvature is called radius of curvature. So, rondo center of curvatures on negavati, rondo radius of curvatures on day. Ipudinko chinna question out of the time in me. Two curved surfaces koda similar ga on neon condi, bulge and edi same ga on the rondit ki. Appudu radius of curvatures equal on day, different on day. Same. లెన్స్ అనేవి ఈక్వల్ ఉంటాయి. ఇక్కడ ఒక రేడియస్ ఆఫ్ కర్వేచర్ కనిపిస్తుంది, ఇక్కడ ఒక రేడియస్ ఆఫ్ కర్వేచర్ కనిపిస్తుంది. కాకపోతే బల్జ్ అనేది ఈక్వల్గా ఉన్నప్పుడు లెన్స్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ యొక్క లెన్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. ఇంతవరకు ఈ డిస్కషన్ వరకు క్లియరా అందరికి? క్లియర్ సార్. ఓకే, ఇప్పుడు మనకి రెండు కర్వర్డ్ సర్ఫేసెస్ ఉంటే, రెండు సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ని ఈ పీ ని ఏమంటాం కింద చెప్పుకున్నాం కదా, పోలర్ ఆప్టిక్స్ ఆప్టిక్ సెంటర్ పోల్ అని కూడా అంటారు కదా, నాకు గుర్తున్నంత. అవునండి, మీరు ఆప్టిక్ సెంటర్ ని గుర్తు పెట్టుకోండి. సో ఆప్టిక్ సెంటర్, సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ రెండు, వీటిని జాయిన్ చేసే లైన్ ఏమంటాం అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ ని పోల్ ని జాయిన్ చేసుకుంటూ పాస్ అయ్యే లైన్ ఏమంటాం చెప్పండి? ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్ ఓకేనా, దీన్ని ఆప్టిక్ సెంటర్ అంటాం. డిఫైన్ ఆప్టిక్ సెంటర్. డిఫైన్ ఆప్టిక్ సెంటర్ సెంటర్ ఆఫ్ ది లెన్స్ ఇస్ కాల్డ్ ఆప్టిక్ సెంటర్. ఓకే, ఇంకొంచెం పర్ఫెక్ట్ గా చెప్పాలంటే ఎవరైనా చెప్పండి. ఇంకా మిడ్ పాయింట్ ఆఫ్ ది లెన్స్. ఓకే, మిడ్ పాయింట్ ఆఫ్ ది లెన్స్ ఇస్ కాల్డ్ ఆప్టిక్ సెంటర్ అని ఉంది ఇక్కడ. The geometric midpoint center of spherical mirror. Abba. Midpoint of spherical mirror ni optic center of lens antama. Mirrors tho sambandham ledhu, mirrors ayipoyini. Ippudu manam only lenses gurinchi maatladutunnam. So midpoint of the geometrical center of a lens is called optic center of the lens. Okay na? Idi perfect definition. Meeru textbook lo midpoint icharu kabatti ద జామెట్రిక్ సెంటర్ అని రాయకుండా ఒట్టి మిడ్ పాయింట్ అని కూడా రాయొచ్చు. ఓకేనా, నేనైతే ద జామెట్రిక్ సెంటర్ ఆఫ్ ఎ లెన్స్ ఈజ్ కాల్డ్ ఆప్టిక్ సెంటర్ ఆఫ్ ద లెన్స్ అని రాస్తాను. క్లియర్ అందరికి? ఓకే, ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్. ఇప్పుడు ఏమేమి టెర్మినాలజీ నేర్చుకున్నారు ఒక్కసారి చెప్పండి, టెర్మినాలజీ నేమ్స్ బట్టి చెప్పండి. జస్ట్ లెన్స్కి సంబంధించి ఫస్ట్ ఏం తెలుసుకున్నాం? సెంటర్ ఆఫ్ కర్వేచర్. తర్వాత రేడియస్ ఆఫ్ కర్వేచర్. తర్వాత ఆప్టిక్ సెంటర్. ప్రిన్సిపల్ యాక్సిస్. తర్వాత ప్రిన్సిపల్ యాక్సిస్. ఈ నాలుగు నేర్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ది ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్. ఓకే, a parallel beam of light incident on a lens converges to a point as shown in the figure 8a, or it seems to emanate from a point on the principal axis as shown in the figure 8b. okay, ikkada em cheptunnaru ante ide type of lens cheppandi ok sari ikkada ichindi biconvex lens. ide em type of lens sir? బైకాన్క్యూ. మ్యాక్సిమం మనం మాట్లాడుకునేది ఇప్పుడు బైకాన్వెక్స్ బైకాన్కేవ్ అన్నాం కదా, వీటిని సింపుల్గా ఏమంటామంటే ఇది కాన్వెక్స్ లెన్స్ అంటాం. జస్ట్ యూజ్ చేసేటప్పుడు, మాట్లాడుకునేటప్పుడు. కానీ మీరు పర్ఫెక్ట్గా అనాల్సింది బైకాన్వెక్స్ అని, బట్ జనరలైజ్ చేసేసి దీన్ని ఏమంటాం చెప్పండి? కాన్వెక్స్ లెన్స్ అంటాం. దీన్ని ఏమంటాం? కాన్కేవ్ లెన్స్ అంటాం. జస్ట్ గుర్తు పెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. బైకాన్వెక్స్ లెన్స్ ని మామూలుగా వాడుతూ కాన్వెక్స్ అంటారు, అండ్ బైకాన్కేవ్ ని కాన్కేవ్ అంటారు. జస్ట్ కాన్కేవ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఒక కాన్వెక్స్ లెన్స్ మీద ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ వేసినప్పుడు ఏమవుతుందంట, అవి ఒక పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతున్నాయంట. ఓకేనా, ఇంతవరకు అర్థమైందా? ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్, ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ దేనికి ప్యారలల్గా ఉన్నాయి? ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నాయి. జాగ్రత్తగా చూడండి, ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ అనేవి దీనికి ప్యారలల్గా ఉన్నాయి, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నాయి.
ఇట్లా ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారల్ గా ఉన్న ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ కాన్వెక్స్ లెన్స్ మీద వేసినప్పుడు ఒక పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతున్నాయి. ఇంతవరకు ఓకేనా మీకు? ఓకే సార్. మిర్రర్స్ గుర్తున్నాయి కదా మీకు? మిర్రర్స్ గుర్తున్నాయి. ఒక మిర్రర్ మీద ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ చేస్తే ఆ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ కన్వర్జ్ అయినాయి అనుకోండి ఒక పాయింట్ దగ్గర, అట్లాంటి మిర్రర్ ని కన్వర్జెంట్ మిర్రర్ అంటామా లేకపోతే డైవర్జెంట్ మిర్రర్ అంటామా? కన్వర్జెంట్ మిర్రర్ అంటాం. అట్లానే ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ వేసినప్పుడు లెన్స్ వాటిని ఏం చేస్తుంది, కన్వర్జ్ చేస్తుంది. కాబట్టి ఇట్లాంటి వాటిని ఏమంటాం, కన్వర్జెంట్ లెన్స్ అంటాం. ఎందుకంటే ప్యారలల్ బీమ్ ని కన్వర్జ్ చేస్తుంది కాబట్టి కన్వర్జెంట్ లెన్స్ అంటాం. జస్ట్ గుర్తుపెట్టుకోండి. అట్లానే ఇది ఏం టైప్ ఆఫ్ లెన్స్? బైకాన్కేవ్ లేదా కాన్కేవ్ అంటాము. దీని మీద ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ వేస్తే ఏమవుతుందంటే డైవర్జ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. డైవర్జ్ అవుతున్నాయి మనకు కనిపించేస్తుంది, చూడండి స్ట్రైట్గా వచ్చి పక్కకి వెళ్ళిపోతున్నాయి, డైవర్జ్ అయిపోతున్నాయి. కాబట్టి దీన్ని డైవర్జెంట్ లెన్స్ అని అంటాం. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ ఒక పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతున్నట్టు కనిపిస్తుంది, ఒక పాయింట్ దగ్గర ఫోకస్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇంకో విధంగా చెప్పాలంటే అవునా కాదు? సో దీన్ని మనం ఫోకల్ పాయింట్ అంటాం, ఫోకస్ లేదా ఫోకల్ పాయింట్ అంటాం. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఫోకల్ పాయింట్ ఆర్ ఫోకస్ ద పాయింట్ ఆఫ్ కన్వర్జెన్స్ ఆఫ్ ద లైట్ రేస్ ఈస్ కాల్డ్ ఫోకల్ పాయింట్ లేదా ఫోకస్. ఇంతవరకు క్లియరా? ఇప్పుడు ఫోకల్ పాయింట్ నుంచి ఆప్టిక్ సెంటర్కి ఉండే డిస్టెన్స్ని ఫోకల్ లెంత్ అంటాం. ఫోకల్ పాయింట్ నుంచి ఆప్టిక్ సెంటర్కి ఉండే డిస్టెన్స్ని ఏమంటాం, ఫోకల్ లెంత్ అంటాం. ఇంతవరకు క్లియర్? ఫోకస్ అంటే అర్థమైంది, ఫోకల్ లెంత్ అంటే అర్థమైంది. దేనికి? కాన్వెక్స్ లెన్స్కి. బట్ కాన్కేవ్ లెన్స్కి కొంచెం డిఫరెన్స్, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటేనే అర్థమవుతుంది. ఏంటంటే డైవర్జ్ అయిపోతున్నాయి ఇవన్నీ, ఒక పాయింట్ నుంచి డైవర్జ్ అయినట్టు కనిపిస్తాయి. డైవర్జ్ అయిపోతున్నాయి ఓకే, ఒక పాయింట్ నుంచి డైవర్జ్ అవుతున్నట్టు కనిపిస్తాయి. ఆ పాయింట్ని ఎట్లా కనుక్కోవాలి అంటే ఇట్లా డైవర్జ్ అయిపోతున్న రేస్ని వెనక్కి ఎక్స్టెండ్ చేయండి. ఇట్లా పాయింట్ పాయింట్స్ పెట్టి వెనక్కి గీసారు చూడండి, ఇట్లా వెనక్కి ఎక్స్టెండ్ చేసి దీన్ని వెనక్కి ఎక్స్టెండ్ చేసి దీన్ని వెనక్కి ఎక్స్టెండ్ చేసి దీన్ని వెనక్కి ఎక్స్టెండ్ చేసి వెళ్తే ఈ వెనక్కి ఎక్స్టెండ్ చేసిన రేస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. దీని మీనింగ్ ఏంటి అంటే ఈ మీట్ అయిన పాయింట్ నుంచి అవి బయటికి వస్తున్నట్టు మనకు కనిపిస్తుంది చూసేవాళ్ళకి. ఈ పాయింట్ నుంచి డైవర్జ్ అవుతున్నాయి అని చెప్పొచ్చా లేదా చెప్పండి? రేస్ ఇట్లా ఉన్నప్పుడు ఈ పాయింట్ నుంచి డైవర్జ్ అవుతున్నాయి అని చెప్పొచ్చా లేదా? సో దీన్నే మనం కాన్కేవ్ లెన్స్కి అయితే, బై కాన్కేవ్ లెన్స్కి అయితే ఏ పాయింట్ నుంచి డైవర్జ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయో ఆ పాయింట్ని ఫోకల్ పాయింట్ లేదా ఫోకస్ అని అంటాము. అండ్ ఈ ఫోకస్ నుంచి ఆప్టిక్ సెంటర్కి ఉన్న డిస్టెన్స్ని ఏమంటాం, ఫోకల్ లెంత్ అని అంటాం. ఇది ఒక్కటి కొంచెం కష్టం. మీకు క్లియర్గా అర్థమైందా లేదా ప్రతి ఒక్కరికి? దాంట్లో ఇమేజ్ క్యాప్చర్ చేయాలనా? అసలు ఇమేజెస్ వీటి గురించి ఏం వదిలేయండి, అన్నీ వదిలేయండి. జస్ట్ ఫోకస్ అనేది ఒక్కటి అర్థమైందా లేదు? ఓకేనా? ఏ పాయింట్ నుంచి అయితే డైవర్జ్ అవుతున్నట్టు కనిపిస్తాయో ఆ పాయింట్ని మనం ఫోకస్ అంటాం. ఓకేనా? దీనికి ఈజీ, ఏం లేదు. ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ వేస్తే ఎక్కడ ఫోకస్ అయితే దాన్ని ఫోకస్ అంటాం. ఇక్కడ అట్లా కాదు, ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ వేస్తే ఇవి డైవర్జ్ అవుతున్నాయి, ఎక్కడి నుంచి డైవర్జ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయో ఆ పాయింట్ మనం కనుక్కుంటాం లైట్ రేస్ ఎక్స్టెండ్ చేసి. దాన్ని ఫోకల్ పాయింట్ లేదా ఫోకస్ అని అంటాం. దాని నుంచి ఉండే డిస్టెన్స్ని, ఆప్టిక్ సెంటర్కి ఉండే డిస్టెన్స్ని ఏమంటాం, ఫోకల్ లెంత్ అంటాం. సో డిఫైన్ ఫోకల్ లెంత్. అంతే రాస్తావు ఎగ్జాంపుల్? ఇంకొంచెం క్లియర్గా. The meeting point of all reflected rays. దేవుడ కాదమ్మా, నేను అడిగిన ఫోకల్ లెంత్ అంటే ఫోకస్.
Okay, the distance between optic center and the focus of the lens is called focal length of the lens. It's a complete sentence, Rahul Mir. Distance between focus and optic center. Atla raas odle ma kandu okay na? Clear ah? So define focus. Koncham kashtam evaru cheptara chuddam. Anni lenses ki kalipi overall ga cheppandi. లేకపోతే ఓన్లీ కాన్వెక్స్ లెన్స్కి చెప్పండి ఫస్ట్. ఓన్లీ కాన్వెక్స్ లెన్స్కి ఫోకస్ అంటే ఏంటి ఇంగ్లీష్లో? వెన్ ఏ బీమ్ ఆఫ్ లైట్ కన్వర్జ్ ఇంటు వన్ పాయింట్ ఇస్ కాల్డ్ ఫోకస్. పారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ కన్వర్జ్ ఎట్ ఎ పాయింట్ అండ్ దట్ పాయింట్ ఈస్ కాల్డ్ ఫోకల్ పాయింట్ ఆఫ్ ద లెన్స్. ఓకే బాగానే ఉంది. నెక్స్ట్ define focal point for biconcave lens. చెప్పండి ఇంకా ఈజీని. నేను చెప్పనా? ఫోకల్ లెన్స్ డైవర్టెడ్ సార్. ఇంగ్లీష్లో ఏంటంటే ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ వెన్ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ are incident on a biconcave lens, they appear to diverge from a point. They appear to diverge from a point. Okay na? That point is called focus. A point nunchi aithe diverge avutunnattu manaku kanipistunnayo aa point ni em antam focus ledha focal point antam. Clear ah meeku? So overall ga anni lenses ki kalipi cheppali ante when a parallel beam of light rays is incident on the lens, the beam diverges at a point, sorry, converges at a point or appear to diverge from a point. Okay na? Oka point daggara converge anna avutai ledha oka point nunchi bayatiki vastunnattu anna kanipistayi. They converge at a point or appear to diverge from a point, that point is called focus ఆర్ ఫోకల్ పాయింట్. అర్థమైందేమన్నా? ఇప్పుడు చెప్పండి ఒకసారి వాట్ డిఫైన్ ఫోకస్ ఆర్ ఫోకల్ పాయింట్. వెన్ ఏ బీమ్ ఆఫ్ లైట్ ది కన్వర్జ్ ఎట్ ఏ పాయింట్ అండ్ ది అపియర్ టు డైవర్జ్. సారీ వెన్ ఏ బీమ్ ఆఫ్ లైట్ రేస్ is incident on a lens. First thing ఏంటి అంటే ఒక parallel beam of light rays అనేవి వచ్చి lens మీద incident అవుతున్నాయి. అది ఎట్లా చెప్తా? When a parallel beam of light rays is incident on a lens, they converge at a point or appear to diverge from a point, that point is called focus or focal point. ఇప్పుడు చెప్పండి ఎవరన్నా. చాలా కష్టంగా ఉంది. వెన్ ఏ బీమ్ వెన్ ఏ బీమ్ ఆఫ్ లైట్ ఈజ్ ఇన్సిడెంట్ ది కన్వర్జ్ ఎట్ ఏ పాయింట్ అండ్ డై ది అపియర్ టు డైవర్జ్ ఇస్ కాల్డ్ ఫోకల్ పాయింట్. మళ్ళీ ఒకసారి చెప్పుకుంటాం. వెన్ ఏ బీమ్ ఆఫ్ లైట్ ఈజ్ ఇన్సిడెంట్ ది కన్వర్జ్ ఎట్ ఏ పాయింట్. పారలల్ బీమ్ ఆఫ్ లైట్ కదా, ఇట్లా పడితే అట్లా ఉండొచ్చా బీమ్ ఆఫ్ లైట్ అనేది? వెన్ ఏ పారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ ఈజ్ ఇన్సిడెంట్ ది కన్వర్జ్ ఎట్ ఏ పాయింట్ ది అపియర్ టు డైవర్జ్ ఇట్స్ కాల్డ్ ఫోకల్ పాయింట్. ఇన్సిడెంట్ అయినాయి ఎక్కడ? ఇన్సిడెంట్ అయినాయి ఫోకల్ పాయింట్. ఓకే లెన్స్ మీద ఇన్సిడెంట్ అయినాయి బ్రో. లెన్స్ ఓకే మళ్ళీ చెప్పు పూర్తిగా. బీమ్ ఆఫ్ లైట్ ఈజ్ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ ఈజ్ ఇన్సిడెంట్ దే కన్వర్జ్ ఎట్ ఏ పాయింట్ అండ్ దే అపియర్ టు డైవర్జ్ ఇట్స్ కాల్డ్ ఫోకల్ పాయింట్. అవ్వకూడదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ ఉండాలి మీకు. ఓకేనా? పారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ వచ్చి లెన్స్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు అవి ఒక్కొక్కసారి ఏమో ఆ లెన్స్ ని బట్టి ఒక్కోసారి కన్వర్జ్ అవుతాయి, ఒక్కోసారి ఏమో ఒక పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతాయి, ఒక్కోసారి ఏమో ఒక పాయింట్ నుంచి డైవర్జ్ అవుతున్నట్టు కనిపిస్తాయి. ఆ పాయింట్నే ఫోకస్ లేదా ఫోకల్ పాయింట్ అని చెప్తాము అంటాం కదా, ఇట్లా తెలుగులో మాట్లాడు. దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు మీరు ఏ పాయింట్ మిస్ చేయకూడదు, ప్యారలల్ అనే పదం మిస్ చేయకూడదు,
లెన్స్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు అనేది మిస్ చేయకూడదు. ఏది మిస్ చేసినా అది ఏదో కంప్లీట్నెస్ ఉండదు. ఇంకెవరన్నా చెప్పండి డెఫినేషన్. వాట్ ఈస్ ఫోకస్ ఆర్ ఫోకల్ పాయింట్? The parallel beam of light when converts from the lens is called focal, and converts from the lens and diverge from and appear to diverge from that point is called focal length or sorry focal focus. బాగానే ఉంది కానీ మిస్ చేసాం మధ్యలో. ఓకే వర్షిత చెప్పమ్మా. హర్షిత ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంది. చెప్పు డెఫినేషన్ చెప్పు ఫోకస్ లేదా ఫోకల్ పాయింట్. ఏ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ లైట్ రేస్ ఇన్సిడెంట్ ఆన్ ద ఆన్ ఏ లెన్స్ కన్వర్జింగ్ టు ఏ పాయింట్ యాజ్ ఏపీఎస్ డైవర్జింగ్ ఫ్రమ్ ద పాయింట్ ఈస్ కాల్డ్ ఫోకస్. అసలు అర్థమైందా నేను చెప్పిన కాన్సెప్ట్? అర్థమైందా మీకు ఫోకస్ అంటే ఏంటో? అర్థమైందా లేదా కాన్సెప్ట్? అర్థమైందా లేదా? అర్థమైందన్నా. నువ్వు చెప్పిన సెంటెన్స్ ఒకటే బట్ ఫ్రేమింగ్ ఏం బాగాలేదు అసలు. అక్కడ వెన్ అన ఫస్ట్ వెన్ అంటే సరే లాస్ట్ అండ్ ఫైనల్ టైం నేను చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. వెన్ ఏ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ఏ లెన్స్ దే కన్వర్జ్ అట్ ఏ పాయింట్ ఆర్ నువ్వు యాజ్ అని చెప్పావు ఓకేనా, ఆర్ లేదా దే అపియర్ టు డైవర్జ్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆ లెన్స్ని బట్టి ఒక పాయింట్ దగ్గర కన్వర్జ్ అన్నా అవుతాయి లేదా ఒక పాయింట్ నుంచి డైవర్జ్ అవుతున్నట్టు అన్నా కనిపిస్తాయి ఆ పాయింట్ని, దట్ పాయింట్ ఈస్ కాల్డ్ ఫోకస్ ఆర్ ఫోకల్ పాయింట్. ఒక్కళ్ళు లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక్కళ్ళు చెప్పండి, ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? హ్యాండ్ వేసేయండి ఫాస్ట్గా. చెప్పనా సార్? చెప్పు. When a beam of light rays is incident, they converge at a point, they appear to diverge, is called focal point, focus point. నువ్వు చెప్పిందే చెప్తున్నావు, నేను చెప్పింది చెప్పట్లా. ఓకే గణేష్ నువ్వు చెప్పు. When a parallel beam of light is incident on a lens, at a point converge or they appear to be diverge. They converge at a point or appear to diverge from a point, that point is called focus or focal point. Okay, ఏం చేద్దాం? నేను పెడతానులే వాట్సాప్లో రాసేసి, ఓకే చదువుకోండి. అది ఫోకస్ లేదా ఫోకల్ పాయింట్ మీకు కాన్సెప్ట్ అయితే అర్థమైంది అనుకుంటున్నాం. మరి నెక్స్ట్ది వీటిని మనం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, ఇక్కడ థిక్నెస్ ఆఫ్ ద లెన్స్ ఈస్ నెగ్లిజిబుల్ అనుకుంటున్నాం. సో పద్దాకులు ఇట్లా గీయకుండా వీళ్ళు ఏం చేస్తారు అంటే కాన్వెక్స్ లెన్స్ని అయితే ఇట్లా రిప్రజెంట్ చేస్తారు. కాన్వెక్స్ అన్నాను అంటే అర్థం ఏంటి చెప్పండి, ఇన్నర్ మీనింగ్ ఏంటి? బై కాన్వెక్స్ అని అర్థం. ఓకేనా, కాన్వెక్స్ అన్నాను అంటే మీనింగ్ ఏంటి? బై కాన్వెక్స్. బై కాన్వెక్స్ లెన్స్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తారు? కనిపిస్తుందా ఇక్కడ యారో? యారో పాయింటింగ్ అవుట్వర్డ్స్ కనిపిస్తుందా లేదా? ఎస్ ఆర్ నో? ఇక్కడ ఉంది సన్నగీత ఉంది. ఇక్కడ ఒక యారో పెట్టారు, ఇక్కడ ఒక యారో పెట్టారు. యారో అనేది అవుట్వర్డ్స్ ఉంది, పాయింటింగ్ అవుట్వర్డ్స్, బయట వైపు చూస్తూ ఉన్నాయి. సో ఏ లెన్స్ని ఇట్లా రిప్రజెంట్ చేస్తాం? కాన్వెక్స్ లేదా బై కాన్వెక్స్. అట్లానే కాన్కేవ్ లెన్స్ ని ఇన్వర్డ్స్, యారోస్ పాయింటింగ్ ఇన్వర్డ్స్. చూడండి మనం చూస్తే అర్థం అయిపోయింది, కర్వర్డ్ ఇన్వర్డ్స్ లాగా ఉండేది చూడటానికి, ఇదేమో బల్జ్డ్ అవుట్వర్డ్స్ లాగా ఉంటుంది. ఓకే, సో యారోస్ పాయింటింగ్ ఇన్వర్డ్స్ ని మనం కాన్కేవ్ లెన్స్ ని రిప్రజెంట్ చేస్తాం దీంతో. సో ఇదే రే డయాగ్రామ్స్ మనం ఇక్కడ ఇవి పెట్టుకొని డ్రా చేస్తే ఇట్లా ఉంటాయి.
ఈ లెన్స్ ని జస్ట్ ఇట్లా రిప్రజెంట్ చేసాం అంతే. ఓకేనా? పారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ వస్తే ఒక పాయింట్ దగ్గర కన్వర్జ్ అయితే దాన్ని ఫోకల్ పాయింట్ అంటాం. అదే కాన్కేవ్ మిర్రర్ అను సారీ సారీ కాన్కేవ్ లెన్స్ అనుకోండి, పారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ వచ్చి ఇన్సిడెంట్ అయితే అవి ఒక పాయింట్ అవి డైవర్జ్ అవుతాయి, ఒక పాయింట్ నుంచి డైవర్జ్ అవుతున్నట్టు కనిపిస్తాయి, ఆ పాయింట్నే ఫోకల్ పాయింట్ అంటాం. ఇంతవరకు క్లియరా అందరికి? హౌ డస్ ద లెన్స్ ఫార్మ్ అన్ ఇమేజ్? టు నో ద ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ బై లెన్సెస్ వీ నీడ్ టు నో ద బిహేవియర్ ఆఫ్ లైట్ రేస్ వెన్ ద మీట్ ఎ లెన్స్. ఇంతవరకు చెప్పుకుందాం ఈరోజు. ఇందాక ఎవరు అడిగారు ఒక లెన్స్ అనేది ఇమేజ్ని ఎట్లా ఫామ్ చేస్తుంది అని, సో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, అసలు ఇమేజ్ ఇవన్నీ పట్టించుకోమాకండి, ఇక్కడ డిస్కషన్ చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుందా లేదా చూడండి అంతే. టు నో ద ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ బై లెన్సెస్ వీ నీడ్ టు నో ద బిహేవియర్ ఆఫ్ లైట్ రేస్ వెన్ ద మీట్ ఎ లెన్స్. ఇప్పుడు ఒక ఇమేజ్ అంటే ఏంటి? ఒక ఆబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్ని మనం ఎట్లా చూడగలుగుతాం చెప్పండి. మనకి ఎప్పుడైతే లైట్ పడుతుందో మన సన్ రేస్ మన కళ్ళ మీద పడతాయి. ఆబ్జెక్ట్ నుంచి ఇంకా ఇంకా చెప్పాలి, అందరూ చెప్పాలి. రెటీనా మీద పడితే చూస్తాం. ఏం పడుతున్నాయి రెటీనా మీద? రెటీనా మీద రాళ్ళు పడుతున్నాయి. ఇమేజెస్ ఇమేజెస్ పడుతున్నాయి రెటీనా మీద. ఒక్క నిమిషం వాటర్ తాగుస్తుంది. చెప్పండి, అసలు మనకు ఒక వస్తువు ఎట్లా కనిపిస్తుంది చెప్పండి. హ్యూమన్ అయ్యి అండ్ కలర్ఫుల్ వరల్డ్ మాకు చెప్పొద్దు, మాకు చాలా ఈజీ అని చెప్తున్నారు కదా, సో చెప్పండి ఒక ఆబ్జెక్ట్ మనకి ఎట్లా కనిపిస్తుంది. ఒక ఆబ్జెక్ట్ మీద లైట్ పడితే అది ఒక కలర్ ని స్కాటర్ చేస్తుంది అన్నా. ఆ కలర్ వచ్చి మా రెటీనాలో రాడ్ సెల్స్ కోన్ సెల్స్ ఉంటాయి, దాంతో మేము చూడగలం ఆ కలర్ ఏది అంతా కరెక్ట్ గా. ఓకే అమ్మా, బాగా చెప్పావు. ఓకే, ఒక ఆబ్జెక్ట్ నుంచి ఎప్పుడైనా కూడా మనకి లైట్ అనేది వస్తూ ఉంటుంది. ఎలాగైతే కానీ ఒక ఆబ్జెక్ట్ నుంచి మనకి లైట్ వస్తూ ఉంటుంది, ఆ లైట్ వచ్చి మన లెన్స్ గుండా పాస్ అయ్యి కన్వర్జ్ అయిపోయి మన రెటీనా మీద పడినప్పుడు మనం దాన్ని చూడగలుగుతున్నాం. ఓకేనా? సో అట్లా ఇమేజెస్ అనేవి మనకి ఫామ్ అయ్యి. సారీ అన్నా, మనం లైట్ ని చూడాలి కదా. సో మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ విషయం ఏంటి అంటే మనకి లైట్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, జస్ట్ గుర్తుపెట్టుకోండి అది ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఇప్పుడు ఇన్ఫ్రా రెడ్ రేస్ ఉంటాయి, అల్ట్రావైరెట్ రేస్ ఉంటాయి. ఇప్పుడు లైట్ వల్ల మనం చూడగలుగుతున్నాం, కానీ లైట్ వల్ల మనం చూడగలుగుతున్నాం ఓకే, బట్ లైట్ రే అనేది మనకు కనిపించదు, లైట్ అనేది మనకు కనిపించదు. ఓకేనా? కానీ కొన్నిసార్లు సన్ రేస్ పడినప్పుడు ఒక వంట గదిలో కానీ ఎక్కడన్నా కానీ రేస్ లాగా పడుతూ ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది, అది ఎట్లా పాసిబుల్ అంటారు? నేను చెప్పేది ఏమన్నా అర్థం కాకపోతే అడగండి, ఏం అర్థం కావట్లేదు. అర్థమవుతుందా? జనరల్గా మనకు తెలిసిన విషయం ఏంటి అంటే లైట్ వల్ల మనం చూడగలుగుతున్నాం, అవునా కాదా? లైట్ వల్లే కదా మనం చూడగలుగుతున్నాం. లైట్ ఆఫ్ చేశాను, రూమ్లో లైట్ ఆఫ్ చేశాను, ఏమైనా కనిపిస్తాయా? ఏమి కనిపించవు. లైట్ ఆన్ చేస్తే వస్తువులన్నీ కనిపిస్తుంది, అంటే లైట్ వల్ల మనం చూడగలుగుతున్నాం, బట్ లైట్ అనేది మనకు కనిపించదు, లైట్ అనేది మనకు కనిపించదు. కానీ అప్పుడప్పుడు మనకేంటి అంటే చిన్న చిన్న హోల్స్ ఉంటాయి ఇంట్లో, మీరు గమనించారో లేదో, వెంటిలేటర్స్కి హోల్స్ ఉంటాయి,
ఆ హోల్స్ లో నుంచి సన్ రేస్ అనేవి పడుతున్నప్పుడు మనకి రేస్ క్లియర్ గా కనిపిస్తాయి. ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారు ఎవరన్నా? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఎందుకు అట్లా కనిపిస్తే లైట్ అనేది కనిపించవద్దు అని చెప్పావు కదా, మరి ఇప్పుడు సన్ రే అనేది కూడా ఒక లైట్ కదా, ఆ రే ఎట్లా కనిపిస్తుంది? లైట్ అంటే లైట్ రేసే. మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడవద్దు ఓకేనా? నాకు తెలియదు అసలు టిండల్ ఎఫెక్ట్ అంటే. మీకు అక్కడ రే అనేది లైట్ అన్నా రే అన్నా ఒకటి, లైట్ అన్నా లైట్ రే అన్నా ఒకటే. లైట్ అనేది కనిపించడం అని చెప్పుకుంటున్నాం, బట్ కొన్నిసార్లు చిన్న చిన్న హోల్స్లోంచి లైట్ పడుతుంటే మనకి ఆ లైట్ కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది క్లియర్గా చెప్పండి ఎవరన్నా, ఈజీనే. డస్ట్ పార్టికల్స్ మొత్తం అక్కడ ఉంటాయా? అవును, అక్కడ మనకు కనిపించేది లైట్ కాదు, మనకు కనిపించేది ఏంటిది? డస్ట్ పార్టికల్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్నది, ఇక్కడ కనిపించేది మనకు ఆబ్జెక్ట్ కనిపిస్తుంది ఎట్లా, లైట్ వల్ల ఆబ్జెక్ట్ కనిపిస్తుంది ఎట్లానో, అక్కడ ఒక చిన్న హోల్ ద్వారా లైట్ వచ్చేటప్పుడు ఆ లైట్ వచ్చే రీజియన్లో వాటికి చుట్టూ లైట్ లేదు, ఆ సన్న లైన్లో మనకి లైట్ అనేది వస్తుంది ఒక చిన్న హోల్ ద్వారా. చిన్న హోల్ ద్వారా లైట్ వస్తుంది కాబట్టి ఆ లైన్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ మనకు కనిపిస్తున్నాయి. సో మనకు కనిపించేది లైట్ రే కాదు, అక్కడ ఆ రీజియన్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ వాటికి మనకు కనిపిస్తున్నాయి. ఇంతవరకు క్లియర్ అందరికీ? సో ఎప్పుడు కూడా మనకి లైట్ అనేది కనిపించదు, లైట్ వల్ల ఆబ్జెక్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? ఇంతవరకు క్లియరా? మళ్ళీ చెప్పాలా ఏమన్నా? ఏమన్నా అర్థం కాలేదు? ఎస్ ఆర్ నో? అర్థమైందండి. ఓకే, అలానే ఇప్పుడు ఒక మిర్రర్ నుంచి కానీ, ఒక మిర్రర్లో రే డయాగ్రామ్స్ గీస్తారు. మీరు గీసారా కాన్వెక్స్ మిర్రర్కి కాన్కేవ్ మిర్రర్కి రే డయాగ్రామ్స్ గీసారా మీరు? Yes, sir. అసలు రేస్ ఎందుకు గీశారు చెప్పండి ఎవరన్నా. ఇది మెయిన్, తర్వాత ఈ కాన్సెప్ట్ అంతా ఈజీగా వచ్చేస్తుంది. అసలు రేస్ రేస్ గురించి చదువుకుంటే ఉపయోగం ఏంటి మనకి? అంజి నువ్వు మైక్ ఆన్ చేసుకొని మాట్లాడు ఓకేనా? మైక్ ఉంది కదా. ఇంకా చెప్పాలి అందరు అట్లా కూర్చోమా కానీ చెప్పండి, టైం లేదు. తెలియదు సార్. తెలీదా? ఓకే కూల్, పర్లేదు. టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద మిర్రర్. పర్లేదు, నువ్వు చెప్పింది కరెక్టే యాక్చువల్గా, కానీ నేను అడిగింది వేరే సెన్స్లో. రేస్ ఎందుకు గీశారు? ఇంకా అంజి నువ్వు చెప్పేది కొంచెం దగ్గరగా ఉంది, బట్ నువ్వు మైక్ ఆన్ చేసుకొని చెప్పు. ఇంకా ఆనంద్, ఉషా, సానియా చెప్పండి. సార్ అన్న చెప్పండి. ఏమో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇంకా ఎండ్ అవుతుందిగా అన్న. లైట్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ అవుదా, అందుకని రే డయాగ్రామ్స్ గీస్తామా? అంటే వేవ్ రూపంలో గీస్తామన్నా. ఓకే, లైట్కి స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కాబట్టి స్టార్టింగ్ పాయింట్ అనేది ఆరిజినేషన్ అనేది ఉంటుంది, బట్ ఎండింగ్ పాయింట్ ఏంటి అని మనం చెప్పలేం. ఒక దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందని చెప్తాం కానీ ఒక దగ్గర ఎండ్ అవుతుందని చెప్పలేం, కాబట్టి రే రూపంలో గీస్తామని చెప్తున్నాడు. సూపర్ బ్రో. బట్ నేను ఇప్పుడు ఏం చెప్పాలనుకున్నాను అంటే, ఇప్పుడు ఏం చెప్పాము, ఒక ఆబ్జెక్ట్ మనకు కనిపిస్తుంది అంటే ఆబ్జెక్ట్ నుంచి మనకి లైట్ వస్తుంది, అవునా కాదా? ఇంతవరకు క్లియరా అందరికీ? ఆబ్జెక్ట్ మనకు కనిపిస్తుంది అంటే ఆబ్జెక్ట్ నుంచి మనకి లైట్ వస్తుంది. ప్రపంచంలో టూ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఏంటది? లైట్ని ఇస్తాయి కొన్ని ఆబ్జెక్ట్స్, ఏం చేస్తాయి లైట్ని ఇస్తాయి కొన్ని ఆబ్జెక్ట్. లైట్స్, లైట్ ఉండదు వాటికి, ఇన్నర్ నేచర్లో వాటికి లైట్ ఉండదు. వేరే దగ్గర నుంచి వచ్చిన లైట్ దీని మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి లేదా కొంత అబ్జార్బ్ అయ్యి మిగతా అది బయటికి వచ్చేసి మనకి కనిపిస్తూ ఉంటుంది, దాని నుంచి లైట్ వస్తూ ఉంటుంది.
ఇంతవరకు అర్థమైందా? టూ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, కొన్నిటికి ఏమో వాటి నేచరే వాటిలో నుంచి లైట్ బయటకు వస్తూ ఉంటుంది. వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి చెప్పండి. సన్ మూన్ అన్న. మూన్ కాదు మళ్ళీ, ఓకేనా? సన్ను మూన్ని పెట్టుకుంటే మనకి ఎగ్జాంపుల్ తెలిసిపోతుంది. టూ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అవి. ఇప్పుడు సన్ ఏంటి, దాని నేచర్ ఏంది అంటే ఎప్పుడైనా నువ్వు ఎక్కడైనా పెట్టి అది కనిపిస్తూనే ఉంటుంది, ఎందుకంటే దాని నుంచి లైట్ వస్తూ ఉంటుంది కాబట్టి. కానీ మూన్ ఎట్లా అంటే, సన్ యొక్క లైట్ మూన్ మీద పడితే మాత్రమే మూన్ మనకు కనిపిస్తుంది. సన్ యొక్క లైట్ మూన్ మీద పడలేదనుకో, మూన్ మనకు కనిపించదు. అవునా కాదు? ఎస్ బ్రో. ఒక డార్క్ రూమ్లో ఉన్నారు, ఒక చిన్న టార్చ్ లైట్ ఉంది. ఆ టార్చ్ లైట్ యొక్క ఎబిలిటీ ఏంటి, లైట్ని జనరేట్ చేస్తుంది. కాబట్టి టార్చ్ లైట్ ఎప్పుడు మనకు కనిపిస్తుంది, ఆ లైట్ గ్లో రీజియన్ వాటికి మనకి ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది, అది జనరేట్ చేస్తుంది కాబట్టి. అదే ఆ టార్చ్ లైట్ ఎక్కడ ఫోకస్ చేస్తామో అక్కడ ఆబ్జెక్ట్ కూడా మనకు కనిపిస్తుంది. కానీ ఆ ఫోకస్ చేసిన ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఆబ్జెక్ట్కి ఇన్నర్ నేచర్ ఉండదు లైట్ ఇవ్వడానికి. కానీ ఈ టార్చ్ లైట్ యొక్క లైట్ వెళ్ళి ఆబ్జెక్ట్ మీద పడటం వల్ల అది ఏం చేస్తుందంటే, పడిన తర్వాత కొన్ని ఆ లైట్లో ఉన్న కొన్ని కలర్స్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఏదో ఒకటి రెండు కలర్స్, ఈ వైట్ కలర్ వాల్ అనుకోండి, వైట్ అని చెప్పకూడదు ఎందుకంటే వైట్ అనేది మిక్స్, అన్ని కలర్స్ యొక్క మిక్స్. సో ఒక బ్రౌన్, ఒక రెడ్ కలర్ వాల్ అనుకోండి. రెడ్ కలర్ వాల్ అంటే మిగతా కలర్స్ అన్నీ అబ్జర్వ్ చేసుకొని ఆ రెడ్ కలర్ వాటికే బయటకి ఇస్తుంది. ఆ రెడ్ కలర్ మన కళ్ళ దగ్గరకు వచ్చి తగిలినప్పుడు మనం దాన్ని చూడగలుగుతాం. కానీ టార్చ్ లైట్ లేకపోతే ఆ వాల్ని మనం చూడలేం. ఓకేనా? సో లైట్ వల్ల మనకి ఇదంతా కనిపిస్తుంది. లైట్ అనేది ఏ రూపంలో ఉంటుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఫిజికల్ టర్మ్స్లో లైట్ మనం చూడలేం కాబట్టి, చూడలేం అంటే దాన్ని దేనిదో ఒకదాని రకంగా రిప్రజెంట్ చేస్తేనే దాన్ని మనం స్టడీ చేయగలుగుతాం కదా. లైట్ని మనం చూడలేము, అలాగని చూడలేం కాబట్టి, చూడలేము అంటే చాలా కష్టమైపోయింది స్టడీ చేయడం. కానీ ఏదో ఒక రకంగా రిప్రజెంట్ చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది మనకి స్టడీ చేయడానికి. కాబట్టి లైట్ని రే రూపంలో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? లైట్ని రే రూపంలో రిప్రజెంట్ చేస్తాం. అండ్ అంజీ చెప్పినట్టు లైట్ అనేది ఆరిజినేషన్ పాయింట్ తప్పకుండా ఉంటుంది. ఒక ఆబ్జెక్ట్ నుంచి అది ఆరిజినేట్ అవ్వాలి తప్పకుండా. సన్ నుంచి కానివ్వండి, క్యాండిల్ నుంచి కానివ్వండి, లైట్ బల్బు నుంచి కానివ్వండి, దేన్నో ఒకదాని నుంచి ఆరిజినేట్ అవ్వాలి. అది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద రే. అండ్ ఎండింగ్ పాయింట్ మనకు తెలియదు. ఓకేనా? ఎక్కడికైనా వెళ్తూ ఉంటుంది స్టార్టింగ్ పాయింట్ నుంచి. కాబట్టి రే రూపంలో రిప్రజెంట్ చేస్తాము. మల్టిపుల్ రేస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ గోడ మీద ఒక చిన్న డాట్ ఉందనుకోండి, ఆ డాట్ నుంచి కేవలం ఒక రే రాదు, మల్టిపుల్ రేస్ వస్తూ ఉంటాయి. ఒక రే వచ్చి మన కంటికి డైరెక్ట్గా తగులుతుంది, ఇంకో రే ఎటో వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా నేను చెప్పేది? ఇమాజిన్ చేసుకోగలుగుతున్నారా? కెమెరా ఆన్ చేయాలి, కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక బాల్ ఉంది, ఇక్కడ ఒక వాల్ ఉంది అనుకోండి. ఇక్కడ ఒక పాయింట్ నుంచి లైట్ రేస్ అనేవి డైరెక్ట్గా నా కంటి దగ్గరకు వస్తాయి, అండ్ చాలా డైరెక్షన్స్లో కూడా వెళ్తూ ఉంటాయి. ఓకేనా? డైరెక్ట్గా నా కంటి దగ్గరకు వస్తాయి అండ్ చాలా డైరెక్షన్స్లో వెళ్తూ ఉంటాయి ఆ లైట్ అనేది. కానీ మనకి ఏది ఇంపార్టెంట్? మనకి నా ఐ దగ్గరికి ఏది వస్తుందో అది ఇంపార్టెంట్. కాబట్టి దీని గురించి స్టడీ చేసేటప్పుడు ఈ ఒక్క లైట్ రేని కన్సిడర్ చేస్తాను నేను. ఈ ఒక్క లైట్ రే ఎట్లా బిహేవ్ చేస్తుందో చూస్తాను, దాన్ని బట్టి మిగతా ఎట్లా బిహేవ్ చేస్తాయో స్టడీ చేయొచ్చు. సో లైట్ అనేది రే రూపంలో మనం తీసుకొని ఆ రే రూపంలో స్టడీ చేస్తూ ఉంటాం. ఇంతవరకు క్లియరా అందరికీ? ఎస్ ఆర్ నో చెప్పండి ఒకసారి. ఓకే, 70% క్లియర్ అయినా ఓకే, నెక్స్ట్ క్లారిటీ తర్వాత వస్తుంది. ఓకే, రేస్ రూపంలో రిప్రజెంట్ చేస్తాం. దో వీ నో దట్ లెన్స్ హ్యాస్ టూ సర్ఫేసెస్,
While drawing ray diagrams, we can consider lens as a single surface element because we assume that the thickness of the lens is very small and show that the net refraction at only one of the surfaces as shown in the figure. ఇప్పుడు మనకి తెలుసు లెన్స్ కి టూ సర్ఫేసెస్ ఉంటాయని, ఎంతో కొంత థిక్నెస్ అనేది తప్పకుండా ఉంటుంది లెన్స్ కి. కానీ మనం ఇప్పుడు స్టడీ చేసినప్పుడు మాత్రమే మనము లెన్స్ యొక్క థిక్నెస్ నెగ్లిజబుల్ అని ట్రీట్ చేస్తాము. అండ్ ఇక్కడ రిఫ్రాక్షన్ అనేది జనరల్గా మనం చూసుకుంటే ఫస్ట్ ఎయిర్ టు డెన్సర్ మీడియం గ్లాస్, మళ్ళీ గ్లాస్ టు ఎయిర్, టూ రిఫ్రాక్షన్స్ జరగాలి, అవునా కాదా? ఏ లెన్స్ లో అయినా టూ రిఫ్రాక్షన్స్ జరగాలి. సో నో, ఫస్ట్ ఏంటిది ఎయిర్ టు గ్లాస్, నెక్స్ట్ ది గ్లాస్ టు ఎయిర్ మళ్ళీ. సో టూ టైప్స్ ఆఫ్ రిఫ్రాక్షన్స్ జరగాలి. కానీ అది ఏం కన్సిడర్ చేయకుండా ఓన్లీ వన్ రిఫ్రాక్షన్ జరుగుతుంది అని ఎజ్యూమ్ చేసుకుంటాము. ఓకేనా? ఓన్లీ వన్ రిఫ్రాక్షన్ జరుగుతుందని ఎజ్యూమ్ చేసుకుంటాం. టూ అజంప్షన్స్ ఏంటివి అవి? టూ అజంప్షన్స్ ఏంటివి? ఫస్ట్ ది థిక్నెస్ ఆఫ్ ద లెన్స్ ఈజ్ నెగ్లిజబుల్. నెక్స్ట్ ది రిఫ్రాక్షన్ ఓన్లీ వన్ రిఫ్రాక్షన్ జరుగుతుంది అని చెప్పేసి ఈ రెండు అజంప్షన్స్ చేసుకుందాం. ఓన్లీ వన్ రిఫ్రాక్షన్ హ్యాపెన్స్, సింపుల్గా చెప్పాలంటే. వాట్ ఆర్ ద టూ అజంప్షన్స్ చెప్పండి. ఇప్పుడు మనం స్టడీ చేసే దాంట్లో అజంప్షన్స్, హలో, కనిపిస్తుందా ఏమన్నా? స్క్రీన్ కనిపించట్లేదా మీకు? లైట్ అనేది నెగ్లిజబుల్ నెగ్లిజబుల్ సార్, ఓన్లీ ఒక లైట్ రే అనేది కనిపిస్తుంది. ఓరి దేవుడా, ఏం మాట్లాడుతున్నావు బ్రో నువ్వు? అది ఓకే, నేను ఇప్పుడు ఏం చెప్పాను, లెన్స్, నేను ఏం తప్పు చెప్పానా? లెన్స్ బదులు లైట్ అన్నా. ఏంటి సార్ మీరు అడిగింది? లెన్స్ బదులు లైట్ అన్నానా? అందరు చెప్పండి ఒకసారి. ఓ, లెన్స్ అన్నారు సార్, నేనే మర్చిపోయి చెప్పాను. ఓకే ఓకే, నేనే కనిపిస్తాయి. టూ అజంప్షన్స్ తీసుకుంటాం ఇప్పుడు ఇచ్చే స్టడీలో. ఫస్ట్ ది ఏంటి అంటే చెప్పండి, మీరే చెప్పండి టూ అజంప్షన్స్ ఏంటిది. లెన్స్ థిక్నెస్ నెగ్లిజిబుల్ చేస్తారు, ఇంకోటి వచ్చి రిఫ్రాక్షన్ పట్టించుకోరు సార్. రిఫ్రాక్షన్ పట్టించుకోకపోవటం కాదు, అసలు అయితే టూ రిఫ్రాక్షన్స్ జరుగుతాయి కదా లెన్స్ లో. ఫస్ట్ ఎయిర్ టు గ్లాస్, గ్లాస్ టు ఎయిర్ అంటే టూ రిఫ్రాక్షన్స్ జరగాలి. కానీ సింగిల్ టూ సర్ఫేసెస్ కాబట్టి టూ రిఫ్రాక్షన్స్ జరగాలనుకుంటాం. కానీ సింగిల్ సర్ఫేస్ అనుకుంటాము, ఓన్లీ ఒక రిఫ్రాక్షనే జరుగుతుంది అని ట్రీట్ చేస్తాం. ఓన్లీ ఒక రిఫ్రాక్షనే జరుగుతుందని ట్రీట్ చేస్తాం. టూ టైమ్స్ బెండ్ అవ్వాలి కదా టూ రిఫ్రాక్షన్స్ జరిగితే. కానీ ఇక్కడ వన్ టైం బెండ్ అవుతున్నట్టే చూపిస్తున్నారు చూడండి. అంటే ఓన్లీ వన్ రిఫ్రాక్షన్ జరుగుతుంది అని అజ్యూమ్ చేసుకోవాలి. ఈ రెండు అజంప్షన్స్ని బేస్ చేసుకొని మనము స్టడీ చేస్తాం ఇక్కడ. ఇంతవరకు క్లియరా అందరికీ? అజంప్షన్స్ ఓకేనా అందరికీ? ఏం నిద్రపోతున్నారు అందరూ? ఓన్లీ ఇద్దరే రెస్పాండ్ అవుతున్నారు. ఓకే, బిహేవియర్ ఆఫ్ సర్టెన్ లైట్ రేస్ వెన్ దే ఆర్ ఇన్సిడెంట్ ఆన్ ఎ లెన్స్. ఇప్పుడు ఒక్కొక్క రే ఎట్లా బిహేవ్ చేస్తుంది అని తెలుసుకుంటే, ఓవరాల్గా ఇమేజ్ నుంచి ఒక ఆబ్జెక్ట్ నుంచి చాలా రేస్ వస్తాయి కదా, దాని ఇమేజ్ ఎట్లా ఫామ్ అవుతుందో తెలుసుకోవచ్చు. అర్థమవుతుందా? ఒక్కొక్క సింగిల్ సింగిల్ రే ఎట్లా బిహేవ్ చేస్తుంది ఒక లెన్స్ మీద వేస్తే అనేది మనం తెలుసుకుంటే, ఫస్ట్ ఒక సింగిల్ రే తెలిసిందనుకోండి, తర్వాత మెనీ రేస్కి మనం చూసుకోవచ్చు, అవునా కాదా? ఒక్కొక్క సింగిల్ రే బిహేవియర్ తెలుసుకుంటే తర్వాత మల్టిపుల్ రేస్ యొక్క బిహేవియర్ మనకు తెలుస్తుంది. కాబట్టి సిచ్యువేషన్ వన్, ప్రిన్సిపల్ యాక్సిస్ గుండా పాస్ అయ్యే ఒక లైట్ రే అనేది డీవియేట్ అవ్వకుండా వెళ్ళిపోతుంది. కాన్వెక్స్ లెన్స్ అవనియండి, కాన్కేవ్ లెన్స్ అవనియండి. ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏంటి మళ్ళీ గుర్తు చేయండి ఒకసారి, డిఫైన్ ప్రిన్సిపల్ యాక్సిస్. Line passes through center of curvature and pole is called principal axis.
the line passing through the center of curvature, the optic center, both the center of curvature gunda pass avali and optic center gunda pass avali. The line passing through both the center of curvatures and the optic center is called principal axis. ఇంకొకళ్ళు ఎవరన్నా చెప్పండి, సానియా కాకుండా, లక్ష్మణ్ కాకుండా, ఫాస్ట్గా. ఏ స్ట్రైట్ లైన్ విచ్ ఇస్ డ్రాన్ త్రూ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ద పోల్ ఈస్ నోన్ యాజ్ ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే ఆనంద్, ఏం చేస్తున్నావు? మాట్లాడమని చెప్తున్నా నేను కూడా. ఓకేనా? సో ప్రిన్సిపల్ యాక్సిస్ అనేది మనకు తెలుసు. ఆ ప్రిన్సిపల్ యాక్సిస్ గుండా గనక ఒక లైట్ రే పాస్ అవుతుంటే అది డీవియేట్ అవ్వదు, అది ఏ లెన్స్ అయినా కానివ్వండి. ఇక్కడ చూపించింది ఏంటి? కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్ అయినా కూడా, కాన్కేవ్ లెన్స్ అయినా కూడా, ఏ లెన్స్ అయినా లైట్ రే గనక పాస్ అవుతుంటే, ప్రిన్సిపల్ యాక్సిస్ గుండా పాస్ అవుతుంటే అది డీవియేట్ అవ్వదు. క్లియరా అందరికీ? డయాగ్రామ్ వేయాలి మీరు. సో ఒక నోట్బుక్ తీసుకొని 2 మినిట్స్లో నోట్బుక్, పెన్ లేదా పెన్సిల్ తీసుకొని ఒక సైడ్ కాన్వెక్స్ లెన్స్, ఇంకో సైడ్ కాన్కేవ్ లెన్స్ రెండూ వేసి ప్రిన్సిపల్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఆప్టిక్ సెంటర్ అన్నీ రిప్రజెంట్ చేసి ప్రిన్సిపల్ యాక్సిస్ గీసి, ప్రిన్సిపల్ యాక్సిస్ గుండా ఒక లైట్ రే వెళ్తుంటే అది డీవియేట్ అవ్వకుండా వెళ్తుంది అన్నట్టు రిప్రజెంట్ చేయాలి మీరు. ఓకేనా? ఓకే సార్. డీవియేట్ అంటే సార్ ఏంటిమా? డీవియేట్ అంటే, డీవియేట్ అంటే ఒక స్ట్రైట్ లైన్ లో వెళ్తున్నాను, ఒక స్ట్రైట్ లైన్ లో వెళ్తున్నాం అనుకో, పక్కకి తిరిగాం అనుకో, మలుపు తిరిగాం అనుకో, డీవియేట్ అయినట్టు. మలుపు తిరగకుండా స్ట్రైట్ గా వెళ్ళిపోతుంటే అన్డీవియేటెడ్ అంటాం. సో ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్ గుండా లైట్ రే కనుక వెళ్తే, ఏ లెన్స్ అన్నా కానివ్వండి, ప్రిన్సిపల్ యాక్సిస్ గుండా లైట్ రే కనుక వెళ్తే ఇట్ విల్ బి అన్డీవియేటెడ్, అంటే డీవియేట్ అవ్వదు, మళ్ళీ మలుపు తిరగదు, బెండ్ అవ్వదు. క్లియరా? డ్రా చేయండి ఫాస్ట్గా, నాకు పిక్చర్స్ పెట్టాలి తర్వాత. డ్రా చేసిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. బుక్ తీసుకొని డ్రా చేయటం అయిపోయిన వాళ్ళు. సో మీరందరూ బుక్ పెట్టుకోరా పక్కన లెసన్ చెప్పేటప్పుడు. అందరూ బుక్ తీసుకొని పెన్సిల్ తీసుకొని, ఫస్ట్ సిచ్యువేషన్, వెన్ ద లైట్ రే పాసెస్ త్రూ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఇట్ గోస్ అన్డీవియేటెడ్ ఆర్ ఇట్ విల్ నాట్ బి డీవియేటెడ్. ఒకసారి చెప్పండి ఎవరన్నా, ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటి? Light ray passes through the principal axis, it does not deviate at any time. Okay, super. If the light ray passes through principal axis, it will not be deviated. Okay, great. Hand raise cheyandi fast ga, ayipoyina vallu ayipoyinattu hand raise chesi pettandi atla. Iddaraina fast ga cheyandi, asalu enta sepu gistaru. ఆనంద్, లక్ష్మణ్, సంధ్య అన్నా, సంధ్య ఉన్నావమ్మా? సంధ్య ఉన్నావా క్లాస్లో? మల్లికార్జునరావు అంటే ఎవరు? మల్లికార్జునరావు అంటే ఎవరు? సార్, సిస్టర్ సార్. My name is Shivani sir. మర్చిపోతున్నా అమ్మా, కొత్త కదా, కొంచెం అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను. ఓకే శివాని, డ్రా చేయి ఫాస్ట్గా.
యాక్చువల్గా మీకు మీ ఏంటంటే మీరు జస్ట్ అట్లా కూర్చొని ఉంటారు కాబట్టి మీకు ఏమీ అలసిపోరు. యాక్చువల్గా కంటిన్యూస్గా మాట్లాడితే 1.5 అవర్ అట్లా ఎలా ఉంటుందంటే అట్లా ఉంటుంది. ఓకేనా, టైర్డ్ అయిపోతాం. మీరేమో అసలు నోరు తెరవడానికి అల్లాడిపోతుంది. ఓకే, సో చాలామంది గీశారు కాబట్టి నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. సో ఫస్ట్ పాయింట్ ఒకసారి చెప్పండి, లైటరీ కనుక చెప్పండి ఫస్ట్ పాయింట్ ఏంటి? ఎనీ రే పాసింగ్ త్రూ ప్రిన్సిపల్ యాక్సిస్ ఇస్ అన్డీవియేటెడ్. ఓకే, ఏ మీరు ఏ లెన్స్ అయినా సేమ్ థింగ్. ఓకేనా, అదే కాన్వెక్స్ లెన్స్ అయినా కాన్కేవ్ లెన్స్ అయినా కూడా వెన్ ద లైట్ రే పాసెస్ త్రూ ద ప్రిన్సిపల్ యాక్సిస్, ప్రిన్సిపల్ యాక్సిస్ గుండా లైట్ రే పాస్ అవుతుంటే అది డీవియేట్ అవ్వదు. ఇంతవరకు క్లియర్ కదా అందరికీ? నెక్స్ట్ సిచ్యువేషన్ 2 క్లియరే కదా? ఫస్ట్ సిచ్యువేషన్ అందరికీ సిచ్యువేషన్ 2 ఏంటి అంటే రే పాసింగ్ త్రూ ద ఆప్టిక్ సెంటర్. ఆప్టిక్ సెంటర్ అంటే ఏంటి? వినిపిస్తుందా? సెంటర్ ఆఫ్ ది లెన్స్. జియోమెట్రిక్ సెంటర్ ఆఫ్ ది లెన్స్ ని ఆప్టిక్ సెంటర్ అంటాం. ఆప్టిక్ సెంటర్ గుండా ఏ యాంగిల్లో కానివ్వండి, ఇటు నుంచి కింద నుంచి కానివ్వండి, పై నుంచి కానివ్వండి, ఎట్లయినా ఆప్టిక్ సెంటర్ గుండా ఒక రే పాస్ అవుతుంటే ఇట్ విల్ ఆల్సో నాట్ బి డీవియేటెడ్, అది కూడా డీవియేట్ అవ్వదు. కాన్వెక్స్ లెన్స్ అయినా కానివ్వండి, కాన్కేవ్ లెన్స్ అయినా కానివ్వండి, ఆప్టిక్ సెంటర్ గుండా గనక ఒక రే పాస్ అవుతుంటే అది డీవియేట్ అవ్వదు. ఓకేనా, క్లియరా? ఆప్టిక్ సెంటర్ గుండా ఒక రే ఏ యాంగిల్లో అన్నా కానివ్వండి, కింద నుంచి అయినా పై నుంచి అయినా ఎటు నుంచి అయినా కూడా ఆప్టిక్ సెంటర్ గుండా రే పాస్ అవుతుంటే అది డీవియేట్ అవ్వదు. సో ఇంగ్లీష్లో చెప్పండి. లైట్ రే విచ్ పాసెస్ త్రూ ఆప్టిక్ సెంటర్ ఇట్ డస్ నాట్ డీవియేట్. విల్ నాట్ బి డీవియేటెడ్, డస్ నాట్ డీవియేట్. ఓకే, జిహిత ఉన్నా అమ్మా? జిహిత జిషిత లిఖిత చెప్పమ్మా, సెకండ్ పాయింట్ ఏంటి? ఓకే సూపర్. నెక్స్ట్ ది థర్డ్ సిచ్యువేషన్, రేస్ ట్రావెలింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఇప్పుడు మీకు క్వశ్చన్, థర్డ్ సిచ్యువేషన్ మీరే చెప్పాలి. ఇప్పుడు మన దగ్గర బై కాన్వెక్స్ లెన్స్ ఒకటి ఉంది, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఒక లైట్ రే వచ్చింది, ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ దాని ఒక కాన్వెక్స్ లెన్స్ మీద ఏమైతే చెప్పండి? ఫోకస్ నుంచి వెళ్తున్నాం, ఫోకస్ నుంచి వెళ్తుంటాయి. ఓకే, ఒక లైట్ రే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండే ఒక లైట్ రే మనం వేస్తే అది ఫోకస్ నుంచి వెళ్తుంది. ఓకేనా, నెక్స్ట్ది ఇదేం లెన్స్? కాన్కేవ్ లెన్స్ అవునా కదా? ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్న ఒక లైట్ రే, ఇవి డయాగ్రామ్స్ కాదు, ఇక్కడ డయాగ్రామ్స్ ఇవ్వాలి వాళ్ళు. సారీ, ఇక్కడ ఇచ్చినప్పుడు లేదు, ఇవ్వలేదు, సారీ. కాన్వెక్స్ లెన్స్ క్లియర్ కదా? ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్న లైట్ రే ఒకటి వచ్చి లెన్స్ మీద ఇన్సిడెంట్ అయిందనుకోండి, అదేమవుతుంది? కాన్వెక్స్ లెన్స్లో ఫోకస్ గుండా పాస్ అవుతుంది. ఓకేనా, అర్థం కావట్లేదా మీకు? డ్రా చేసి చూపించాలా? ఇదే లెన్స్ అనుకోండి, అనుకోమండి, ఇదే లెన్స్ అనుకోండి, ఇదేంటి ప్రిన్సిపల్ యాక్సిస్, ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రే వచ్చి దీని మీద పడ్డప్పుడు ఏమవుతుంది?
దీనికి ప్యారలల్ గా ఉంది, ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంది లైట్ రే. వచ్చి పడ్డప్పుడు ఏమవుతుందంటే ఫోకస్ గుండా పాస్ అవుతుంది. సో ఇది ఫోకస్, ఓకేనా? ఈ ఫోకస్ అనే పాయింట్ గుండా పాస్ అవుతుంది. అర్థమైందా ఇంతవరకు అన్న? ఇది ఏ టైప్ ఆఫ్ లెన్స్ అంటే, కొంచెం కష్టం దీన్ని డ్రా చేయటం. ఏ టైప్ ఆఫ్ లెన్స్ ఇది? కాన్వెక్స్. కాన్వెక్స్ లెన్స్. ఇప్పుడు ఏం ఏ టైప్ ఆఫ్ లైట్ రే వేసాం? ఇట్లా వేయకూడదు, లైట్ రే ఎప్పుడైనా యారో సింబల్ చూపించాలి. ఇది ఏంటిది? ఫోకస్. ఓకేనా? ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉన్న ఒక లైట్ రేని మనం కాన్వెక్స్ లెన్స్ మీద వేసినప్పుడు ఆ లైట్ రే దేని గుండా పాస్ అవుతుంది? ఫోకల్ పాయింట్. ఫోకల్ పాయింట్ గుండా పాస్ అవుతుంది. అందరూ డ్రా చేసుకోండి ఒకసారి. సిచ్యువేషన్ 2 కూడా డ్రా చేయండి. సిచ్యువేషన్ 2 ఏంటి? ఆప్టిక్ సెంటర్ గుండా లైట్ రే పాస్ అయితే అది అన్డీవియేట్ అవుతుంది, అన్డీవియేటెడ్గా వెళ్తుంది, డీవియేట్ అవ్వకుండా వెళ్తుంది. సెకండ్ సిచ్యువేషన్ కూడా డ్రా చేసినాక థర్డ్ సిచ్యువేషన్లో ఫస్ట్ పార్ట్ కాన్వెక్స్ లెన్స్ అయితే ఇట్లా ఉంటుంది, కాన్వెక్స్ లెన్స్ అయితే ఇట్లా ఉంటుంది. ఈ ఫస్ట్ పార్ట్ డ్రా చేయండి, తర్వాత సెకండ్ పార్ట్ చెప్పుకుందాం. ఇంతవరకు క్లియరా అందరికీ? అర్థమైందా లేదా? అర్థమైంది సార్. డ్రా చేసి నాకు ఒకసారి చెప్పండి, కంప్లీటెడ్ అని చెప్పండి ఒకసారి. నెక్స్ట్ దానికి వెళ్తాను. రే డయాగ్రామ్స్ ఇవి వచ్చినాయంటే ఇంకా లెక్షణ. ఓకే బ్రో, సూపర్. నెక్స్ట్ చెప్పమంటారా? ఎస్ సార్. ఇప్పుడు ఇదే టైప్ ఆఫ్ లెన్స్. కాన్కేవ్ బై కాన్కేవ్. ఇదేంటిది? ప్రిన్సిపల్ యాక్సిస్ అనుకోండి ప్రస్తుతానికి. సో ఇప్పుడు ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రే వచ్చి ఇన్సిడెంట్ అయితే ఏమవుతుంది? డీవియేట్ అవుతుంది. డీవియేట్ అవుతుందా? డీవియేట్ తప్పకుండా అవుతుంది. డీవియేట్ ఎలా అవుతుంది? డైవర్జ్ అవుతుందా కన్వర్జ్ అవుతుంది? డైవర్జ్ అవుతుందా? సో ఇట్లా డైవర్జ్ అవుతుంది, మనకు తెలిసి ఇది ఆల్రెడీ చదువుకున్నాం, అవునా కదా? సో ఎక్కడ నుంచి డైవర్జ్ అవుతున్నట్టు కనిపిస్తుంది? ఫోకస్ నుంచి. ఫోకస్ ఇట్లా వెనక్కి మళ్ళీ పెట్టుకోండి, ఇట్లా సో ఈ పాయింట్ దగ్గర నుంచి డైవర్జ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో ఈ పాయింట్ ఏంటిది? ఫోకల్ పాయింట్. ఇది ఫోకస్, ఓకేనా? బై కాన్కేవ్ లెన్స్ అయితే కనుక ప్యారలల్, ఒక రే అనేది ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా వచ్చి ఇన్సిడెంట్ అయితే అది ఫోకస్ నుంచి డైవర్జ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇది సెకండ్ పార్ట్, థర్డ్ సిచ్యువేషన్లో. అసలు అయితే ఇది మీకు సిలబస్లో లేదు, కానీ మీకు అర్థమైందా లేదా? ఫోకస్ నుంచి డైవర్జ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇది తీసుకోండి సిచ్యువేషన్ 3. ఇది అయిపోయిన తర్వాత ఒకసారి చెప్పండి, నెక్స్ట్ దానికి వెళ్తాను. అయిపోయింది.
డిపెండ్స్. ఓకే ఎవరికన్నా ఏమైనా డౌట్ ఉందా? సో నెక్స్ట్ దానికి వెళ్ళనా? ఓకే సిచ్యువేషన్ త్రీ అయిపోయింది. సిచ్యువేషన్ ఫోర్ ఏంటి అంటే మనకి ఇన్సిడెంట్ అయ్యే రేస్ ఏవైతే ఉన్నాయో, లెన్స్ మీద పడే రేస్ ఫోకస్ నుంచి వస్తున్నాయి అనుకోండి. ఈ రేస్ అన్ని ఫోకస్ నుంచి వస్తున్నాయి, అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఈ రేస్ అన్ని ఫోకస్ నుంచే కదా స్టార్ట్ అవుతున్నాయి. అంటే ఏంటి, ఇక్కడ ఒక క్యాండిల్ కానీ ఒక లైట్ బల్బ్ కానీ పెట్టారనుకోండి, అక్కడ నుంచే రేస్ అన్నీ వస్తున్నాయి, అవునా కాదా? అర్థమవుతుందా? ఫోకస్ నుంచి లైట్ రేస్ వస్తుంటే అవి ఏమవుతాయంట, ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ వెళ్తాయంట. ఒక లైట్ రే అనేది ఫోకస్ నుంచి వచ్చి ఇన్సిడెంట్ అయింది అనుకోండి, అది ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్తుంది. ఒక లైట్ రే ఫోకస్ నుంచి వచ్చి ఇన్సిడెంట్ అవుతే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్తుంది. ఏ టైప్ ఆఫ్ లెన్స్ ఇది? కాన్వెక్స్. బై కాన్వెక్స్ లెన్స్. ఓకే, బై కాన్వెక్స్ లెన్స్లో ఫోకస్ నుంచి ఒక లైట్ రే వచ్చి లెన్స్ మీద ఇన్సిడెంట్ అయితే ఆ లైట్ రే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్తుంది. ఇది కూడా డ్రా చేసుకోండి ఒకసారి. ఈజీనే, మీరు రఫ్గా అట్లా అట్లా డ్రా చేయండి చేత్తో అట్లా అంతే. ఓకేనా? నెక్స్ట్ టైం చెప్పుకుందామా? ఏంటిమా కాన్కేవ్ ఫోకస్ పాయింట్ నుంచి పోతూ ఉంటే? ఇది కాన్వెక్స్. ఫోకస్ నుంచి వెళ్తూ ఉంటే కాన్వెక్స్ మీద వచ్చి పడితే తర్వాత ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్తుంది. ఇక్కడ ఏంది అంటే కాన్కేవ్లో కన్వర్జెంట్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ వచ్చినాయి, అర్థమైందా? ఇవి డైవర్జెంట్ బీమ్ ఆఫ్ లైట్ రేస్, అవునా కాదా? ఈ బీమ్ ఆఫ్ లైట్ రేస్ అనేవి డైవర్జ్ అవుతూ వస్తున్నాయి. ఆ డైవర్జ్ అవుతూ వస్తున్న వాటిని ఏం చేసింది, ఈ లెన్స్ ప్యారలల్గా చేసింది. అర్థమైందా? డైవర్జ్ అవుతున్న లైట్ రేస్ని కాన్వెక్స్ లెన్స్ ఏం చేసింది చెప్పండి? ప్యారలల్గా చేసింది, ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ లాగా చేసింది. ఇవి డైవర్జ్ అవుతున్నాయా లేదా, ఎఫ్ టూ నుంచి డైవర్జ్ అవుతున్నాయా లేదా? ఎఫ్ టూ నుంచి డైవర్జ్ అవుతున్న లైట్ రేస్ని ఇది ఏం చేసింది, ప్యారలల్గా ఉండేటట్టు చేసింది. అట్లానే ఇక్కడ ఏమున్నాయి, కన్వర్జ్ అవుతున్నాయి, అంటే దూరం నుంచి వచ్చి కన్వర్జ్ అవుతానికి ట్రై చేస్తున్నాయి ఈ లైట్ రేస్. ఇక్కడ ఈ మిర్రర్ ఈ లెన్స్ తీసేశారనుకోండి, ఈ లైట్ రేస్ వచ్చి ఎక్కడ కన్వర్జ్ అవుతాయి, ఎఫ్ టూ దగ్గర కన్వర్జ్ అవుతుంది, అవునా కాదా? ఒకవేళ ఈ లెన్స్ మీరు తీసేస్తే ఈ లైట్ రేస్ ఎక్కడ కన్వర్జ్ అయితే వచ్చి ఈ పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతాయి, అవునా కాదా? కనిపిస్తుంది కదా మీకు, ఈ లైట్ రేస్ అన్నీ వచ్చి ఇక్కడ కన్వర్జ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇది లేకపోతే కన్వర్జ్ అయ్యాయి, బట్ ఇది ఉంది కాబట్టి ఏమవుతున్నాయి, ప్యారలల్గా వెళ్ళిపోతున్నాయి మళ్ళీ. సో మనం ఏం చెప్పొచ్చు, ఈ కాన్కేవ్ లెన్స్ అనేది కన్వర్జెంట్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ ఏం చేస్తుంది, మైక్ ఆఫ్ చేసుకోవాలి, మైక్ ఆఫ్ చేసుకోవాలి అందరూ, కన్వర్జెంట్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ని ప్యారలల్గా చేస్తుంది. ఏంటిది కాన్కేవ్ మీద, ఇవి ఎక్కడ కన్వర్జ్ అవ్వబోతున్నాయి, ఫోకస్ దగ్గర. సో మనం ఏం చెప్పొచ్చు అంటే ఒక లైట్ రే గనక ఫోకస్ దగ్గర కన్వర్జ్ అవ్వబోతుంటే అట్లాంటి లైట్ రేని కాన్కేవ్ లెన్స్ ఏం చేస్తుంది చెప్పండి, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండేటట్టు చేస్తుంది. కొంచెం కష్టమే బట్ అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది. సో ఈరోజుకి ఇంతవరకే, ఇది కూడా ఇంకొంచెం కష్టం అవుతుంది అనుకుంటా. రేపు మళ్ళీ ఇది ఒకసారి రిపీట్ చేసి మళ్ళీ చెప్తాను.
ఇంతవరకు అందరూ డ్రా చేశారా బుక్లో? ఎవరెవరు డ్రా చేశారు హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. అందరూ డ్రా చేయండి. గ్రేట్, సూపర్. అందరు నాకు పిక్చర్స్ పెట్టండి, ఓకేనా? సిచ్యువేషన్ 4 వరకు. సిచ్యువేషన్ 5 మీరు చదువుకోండి ఒకసారి, అర్థమైతే గ్రేటే, లేకపోతే రేపు చెప్పుకుందాం. ఈజీనే యాక్చువల్గా. ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఈరోజు క్లాస్లో?